గజపతి ఇతను ఇలాంటి ఎన్నో పరిశ్రమలకు సంస్థలకు అధిపతి అంతేకాదు మంచి మనిషి మనసున్న మనిషి మహాలక్ష్మి కన్స్ట్రక్షన్స్ పేరు మీద మనం మార్కెట్లోకి రిలీజ్ చేయబోయే టౌన్షిప్ లేఅవుట్ ఇదే సార్ ఇక్కడ డూప్లెక్స్ రో హౌసెస్ వస్తాయి సార్ ఇక్కడ త్రిబుల్ బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్స్ వస్తాయి సార్ ఈ మధ్యలో పార్క్ వస్తుంది సార్ వాస్తు ప్రకారం ఈ ఎంట్రన్స్ గేట్ పక్కనే గుడి వస్తుంది సార్ గుడి వాసులకు వస్తే సరే ఆ గుడి సేవడ ఆస్తిలోకి వస్తుంది ఎవరో మన సైట్ ని కబ్జా చేస్తున్నారని నాకు అమృతాంజన్ అంత స్ట్రాంగ్ ఫీలింగ్ సార్ ఇది గ్యారెంటీగా రత్నంగాడి పని అయి ఉంటా సార్ ఆ రత్నంగాడి ఈ సైట్ లో గొనపం పాత్రం కాదు కదా గులకరాయి కూడా కదపలేడు ఏయ్ మిగేరా అలాగే मुहूर्तं చూడడానికి అరవ సినిమాలో విలన్ లా ఉంటావు గానీ నీ బాడీ చాలా వీక్ ఆ అరిస్తే ఆయాసం ఆవేశపడితే బీపీ అవమానపడితే గుండెపోటు కాంట్రాక్ట్ ఫెయిల్ అయితే కిడ్నీ ఫెయిలియర్ నా అంటే వాడి చేతిలో నేను ఎప్పుడు 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 ఓడిపోతూనే ఉండాలా 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయి 18వ సారి గెలిచాడా నా గజని వాడేవాడు అన్నా గజని తెలియదా హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది హృదయం ఎక్కడున్నది ప్రతి 17 నిమిషాలకు మర్చిపోయే వాడి గురించి నాకు చెప్తారేంట్రా ప్రతి క్షణం గుర్తుంచుకునే పగారా నాది అవును మాయల పకిర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు వాడి ప్రాణం వాడి కూతుర్లో ఉంది ఆ పిల్లని లేపేస్తే వాడి ప్రాణం పోయినట్టే ఎన్నాళ్ళకు నువ్వు రా కుడిబుద్ధం అనిపించుకున్నావు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ అమ్మాయిని అలా
కోడిని ఎత్తు చూస్తే నా కళ్ళు తిరుగుతాయల్ల కానీ ఆ పని షార్ప్గా చేయడానికి ముంబైలో ఒకడు ఉన్నాడు పోర్ట్లో షిప్ కాంట్రాక్ట్కి ముజీబ్కి ఆపోజిట్గా టెండర్ వేస్తున్నావట అది నా ఇష్టం అడగడానికి వాడేవాడో చెప్పడానికి నువ్వేవిడివి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నిన్ను లేపేయమని ముజీబ్ నాకు 25 లక్షలు ఇచ్చాడు ఏంటి బెదిరిస్తున్నావా నేను మనసు పెడితే ఈ క్షణంలో అక్కడ వాళ్ళని ఇక్కడ నిన్ను లేపించేయగలను వద్దురా అంటే వినలే ఏమైంది ఏమైంది ఆస్తుల ముఖ్యం ప్రాణం ప్రాణం ముఖ్యం నీలాంటి వాళ్ళు ఈ శాంతి స్వరూపకి ఇష్టం ఉండదు హలో మీరు చెప్పినట్లే క్యాష్ 20 లక్షలు మీ అకౌంట్లో వేశాం గుడ్ డీల్ పూర్తవగానే బ్యాలెన్స్ 30 లక్షలు పువ్వుల్లో పెట్టిస్తాం పార్టీ డీటెయిల్స్ ఏంటో చెప్పు ఫోటో మెయిల్ పంపించాను పని ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో 2 రోజుల్లో చెప్తాను ఓకే చదివిస్తాను పుస్తకాలు బట్టలు అన్ని కొని పెడతాను నాతో వచ్చి చదువుకుంటావా మనిషిని గుడికొచ్చేది ప్రశాంతత కోసం మనశ్శాంతి కోసం ముందు ఆ విషయం తెలుసుకోండి రామ్మా వెళ్దాం కూర్చోమ్మా మదర్ తెరెసా అనాథాశ్రమానికి జనం మెచ్చారు జీవితంలో మార్పు కోరుతున్నారు పిరికిబందల్ని రాజీనామా చేసి పారిపోమన్నారు దెబ్బతిన్న స్టాక్ మార్కెట్ పంచాయతీ ఎన్నికల్లో మార్పు పెళ్లి బ్రోకర్ కబుర్ చేసి గంట సేపు అయింది
అతను వచ్చాడో లేదో చూడడానికి నువ్వు వెనక నుంచి పేపర్ చూస్తున్నావా? మరి అదే పేపర్ నిండా పెళ్లి ప్రకటన పెట్టుకొని బ్రోకర్ కోసం ఎదురు చూస్తారంటండి. ఒరేయ్, అతను మామూలు బ్రోకర్ కాదురా, సిటీలో నెంబర్ 1 బ్రోకర్. Yes, I am always number 1. అడుగు, బ్రోకర్ వచ్చేశాడు. రావయ్య బ్రోకర్, నీకోసం ఎదురు చూస్తా ఉన్నావు. బ్రోకర్ బ్రోకర్ అని వెరికాకులు వేయకపోతే మ్యారేజ్ బ్రోకర్ అని పిలవచ్చుగా. హైట్ తక్కువైన సొసైటీలో వెయిట్ ఉన్నవాడిని. అవునవును, ఊళ్ళో ఉన్న విఐపీలందరికీ ఇతను ఒక్కడే బ్రోకర్. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ తిట్టాడేంటి? కూర్చోవా బ్రోకరు. ఓకే, ఇస్తే పుచ్చుకుంటాం. నేను అడిగింది కాఫీ టీల గురించి బాబు. మందు కొట్టే కల్లాంటి ఎవడు తాగడు. మందా? యా, నిన్ను ఎక్కడో చూసినట్టుందే. నువ్వు ఇస్తానరా? మా అమ్మగారిది బెల్లం కొండ, మా నాన్నగారిది ధరణి కొండ, వాళ్ళకి పెళ్ళయింది తాడికొండ, నేను పుట్టింది వినుకొండ, నాకు చెవులు కుట్టించింది హనుమకొండ, నాకు అన్నప్రాసం చేసింది పాలకొండ, నాకు అక్షరాభ్యాసం చేసింది ముదిగొండ, నేను పారిపోయించాను పెనుగొండ, బ్రతుకుతెరువు కోసం తిరిగాను పత్తికొండ, వరవకొండ, సింగరాయకొండ, మణికొండ, దేవరకొండ, చివరి సెట్ అయ్యాను గోల్కొండ, ఇప్పుడు చెప్పరా తరుంకోకొండ. ఎక్కడ చూసావు నన్ను? ఎక్కడ చూడలేదురా బుజ్జికొండ. నాతో పెట్టుకోకరా వెర్రికొండ, హైట్ తక్కువైన సొసైటీలో వెయిట్ ఉన్నవాణ్ణి. ఈయనేనా బ్రోకర్? అవునమ్మా, ఈయనే బ్రోకర్. అమ్మాయి గారు సన్నగా ఉంటారన్నారు, బందర్ లడ్లాగా లావుగా ఉన్నారేమిటి? అబ్బా రామా, నువ్వు చూడవలసిన సంబంధం ఈమె కదయ్యా, ఈమె కూతురికి. అమ్మాయి గుడికెళ్ళింది, ఈలోగా అబ్బాయిల ఫోటోలు చూపించండి. లోకలా ఫారినా? డాక్టరా, యాక్టరా, ఇంజనీరా, ఇన్స్పెక్టరా, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఏ టైప్ కావాలనుకుంటున్నారో చెప్పండి. అబ్బాయి అందగాడు బుద్ధిమంతుడై ఉండాలి, మా అంతస్తుకు తగ్గవాడై ఉండాలి. ఈయన ఒక్కడే మనల్ని బ్రోకర్ అనలేదు, రెస్పెక్ట్ ఇస్తున్నాడు అన్నమాట. చూడు బ్రోకర్, మహాలక్ష్మి సంస్థలన్నింటికి ఏకైక వారసురాలు నా కూతురు. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని సంబంధాలు వెతుకు. హైట్ తక్కువైన సొసైటీలో వెయిట్ ఉన్నవాడిని. ఆ మాత్రం చెప్పాలా మీరు నాకు? ఈ ఫోటోలు చూడండి పద్మనాభం గారు. ఏమయ్యా బ్రోకరు, పనిలో పని నాకు కూడా సంబంధం చూసి పెట్టావు. రెడీగా ఉందండి, ఒకరిని కట్టుకుంటే ఇంకొకరు ఫ్రీ. ఆలోచించుకోండి. చూడు, వీడియో బాగున్నట్టున్నాడు చూడండి. రామా కూర్చో. ఏంటి నాన్న, మళ్ళీ తాతయ్య బ్రోకర్ని పిలిపించారా? నా కస్టమర్స్ కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఏదో బ్రోకర్ పడుతుంది. ఈ అబ్బాయి మా అందరికి నచ్చాడు, నీకు కూడా నచ్చితే మాట్లాడదాం. ఈ ఫోటో కాస్త చూడు. వద్దు తాతయ్య, మీ అందరికి నచ్చితే నాకు నచ్చినట్టే. ఏనన్నా? అమ్మాయిగారు కూడా ఓకే అన్నారు కదా, ఆలస్యం ఎందుకు కానిచ్చేద్దాం. వద్దు. మనకి నచ్చడం కాదు, మా అమ్మాయికి నచ్చాలి, దాని మనసుకు నచ్చాలి, అప్పుడు పెళ్లి చేస్తాను. వాడు టాటా అయినా సరే, బిర్లా అయినా సరే. బాబు తమరి గోత్రం? ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్ భగవద్ ఆధారికంగరి రూపేణ అష్టోధన వార్తనం గరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. పంతులు గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా, అంతా సవ్యంగా జరుగుతుంది. విజయజీ భవ. అంతా మీ ఆశీర్వాదం అండి. మావా, ఎన్నాళ్ళని ఇలా ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అరిగేదాకా. అవసరం లేదు, అదిగో ఖచ్చితంగా పని. సాయిరామ్, కిలో 10 రూపాయలే? అదేమో అనకాపల్లి అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లి కొనుక్కోండమ్మా. ఏంటి, 100 రూపాయలు అవుతుంది ఏంటి? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనాలంటావు. సర్లే, కాస్త గంపెత్తండి. ఏంటి మోసంగా పెట్టుకోలేటి, ఇలాంటి పనులు మా అనకాపల్లికి అరవట్లేదు. వెళ్ళా పొద్దునే బాలేదు. ఎవడాయ్ నన్ను ఆంటీ అనేది? ఫెయిరిన్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే. చెలెమా చెలెమా, బయట టూలెట్ బోర్డు ఇవ్వడానికే పెట్టిందండి. టూలెట్ బోర్డు మాకెందుకండి, ఒక్కసారి ఇల్లు చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాం. చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అవునా, అయితే శాలరీలు బాగుంటాయి. రెండన్నయ్య, అడ్వాన్స్ దేవుడి ఇల్లు చూద్దాం. అలాగే చెల్లి. రెండన్నయ్య, ఇదే మా ఇల్లు, మేము పత్తులు కట్టుకున్నాం, అందరం కలిపోతున్నాం, అందుకే అతికిచ్చేస్తున్నాం. ఇది హాలు. నీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మా. ఏంటి పెద్ద, నిన్నే హాల్ చాలా బాగుంది, మీ వారికి మంచి టేస్ట్ ఉంది అంటున్నాడు మా వాడు. ఆ టేస్టా బందా, ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆ టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది. బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్య, బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంటా? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్య, మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి, అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా, నా బెడ్రూమ్ లో ఉంది. రండి చూద్దరు. ఇదే మాస్టర్ బెడ్రూమ్,
తలుపులు మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అనవసరంగా అరిసావో పేక్కో చేస్తా. చెల్లెమ్మా చెల్లెమ్మా నీ గాజులు పట్టుకెళ్తున్నానే దీన్ని ఏంటది తోబుట్టి ఉసుకోడు దీనికి చెల్లి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను ఎలా ఉన్నావు నాయన ఇన్నాళ్ళ కరుణించావా తండ్రి నా స్వామి మనం దొంగతనానికి వచ్చినట్లేదు సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది ఏం చూసి ఐడియా వచ్చింది ఆ కమే టూలెట్ బోర్డ్ చూసి వచ్చాం వీళ్ళు అద్దెకి ఇస్తారా ఇస్తాం ఇస్తారంటే పదా నమస్కారం ఇల్లు చూద్దామని వచ్చాం ఇందాక మేము అలాగే వచ్చాం చూడడానికి ఉంటదండి పెద్ద హాలు నైరుతులు మాస్టర్ బెడ్రూమ్ వెనకాల కిచెన్ పక్కన దేవుడి గది పైన మా మామయ్య పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బంజారాయిల్స్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం అండి నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం బాత్రూమ్ లో గీజర్ కూడా ఉందండి చెల్లి స్విచ్ కూడా ఉందండి ఓహో అలాగా అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వన్ మినిట్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నా చెల్లిని అడగొద్దామని వస్తే మనం వస్తాం ఏమండి ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది 5000 అడుగుదాం కాదు కూడదంటే 6000 అయినా తీసేసుకుందాం సరేలేవే రెంట్ ఎక్కువ చెప్పొద్దు 4000 చెప్పి 3000 ఇచ్చేద్దాం ఏమంటావు అదేదో వాళ్ళే అంటారు ఇదిగో మామయ్య నీ అసలే జాలిగుండా 4000 ఒక పైసా తక్కువైనా మనం అంతే అయితే చెప్పు మరి ఏమండి రెంట్ 4000 5 నెలలు అడ్వాన్స్ 5 4లు 10000 అంతే అంతే మేము ఇప్పుడు 5000 తెచ్చాము మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం ఈ లోపల ఎవరిని అద్దెకొస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం అంతే ఎందుకంత టెన్షన్ పడతారు ఆ మీ చేతి గాజులు ఉన్నాయి కదా అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చే గాజులు తీసుకెళ్ళండి గురువు గారు మీరు ఎలా వచ్చారు బైక్ మీద నాయన అలానా ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం దానికే మహాభాగ్యం తీసుకెళ్ళండి భలే ఇల్లు పట్టేశాం కదూ వెళ్ళి లోపల అంతా చూద్దాం రా ఇల్లు చాలా బాగుందండి తొందరగా స్టార్ట్ చేయరా బాబు వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు ఆడిచ్చింది ఇంటితో పండితాను అసలు బండి ఆడి కదేమో అయ్యి బాబు అమ్మో అయ్యో నేను వెళ్తాను అలాగే కొట్టు గోల్డ్ మెడల్ వచ్చేదేమో నువ్వు అందులోకి వెళ్ళు నేను ఈ గందులోకి వెళ్తా మనం అక్కడికి వెళ్ళొద్దు అలా వెళ్ళదు Father? Father. Yes, my son. నా పాపాన్ని
మీతో చెప్పుకుందామని వచ్చాను ఫాదర్. చెప్పుకో నాయనా. నా భార్య చాలా అందంగా ఉంటుంది. మంచిదేగా. మా ఇంట్లో పని మనిషి ఇంకా అందంగా ఉంటుంది. చాలా మంచిది బిడ్డ. ఏం మంచిది ఫాదర్, పెళ్ళం కంటే పని మనిషి అందంగా ఉంటే చూస్తూ ఊరుకోగలమా? టెంప్ట్ అయిపోయాను. ఇట్స్ క్వైట్ నాచురల్ మై సన్. ఏం చేయను ఫాదర్, ఇంటి ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువైపోయింది. దేనికి? కాలు జారితే ఖర్చు అవ్వకుండా ఉంటుందా ఫాదర్? ఫ్రాక్చర్ అయిందా మై సన్? లేదు, జేబుకు పంచర్ అయింది. ఓహో, అయితే పిల్లి పాల దగ్గరికి వెళ్ళిందా? లేదు ఫాదర్, పాలే పిల్లి దగ్గరికి వచ్చాయి. అనకూడదు గానీ, చూడడానికి సవట్లా ఉన్నా చాలా స్పీడ్ ఉన్నావు. ఏదో మీ అభిమానం ఫాదర్. నీ బొందా. సారీ ఫాదర్, నాకంటే ఆ పిల్లే స్పీడ్, వయసులో ఉంది కదా. ఈ విషయం మా ఆవిడకు తెలియకుండా ఉంటే అదే 10,000. చాలదో 20,000. ఫాదర్. నో, ఐ యామ్ బ్రదర్. క్యూ. ఇప్పుడు ఈ విషయం మీ ఆవిడకి చెప్తే నమ్మదుగా? నమ్మిస్తాగా? ఎలా? ఎలా? 10,000 ఇచ్చి అది నేను తీసుకుంటే? అప్పుడు నేను 20,000 అడిగితే ఇస్తాగా? నేను ఇస్తాగా? ఇప్పుడు నా పాపం పోయింది, మా ఆవిడకి ఏమీ తెలియదు. క్యాసెట్, క్యాసెట్ పోయిందే, పోయి పోయిచ్చి, ఇట్స్ గోన్. ఎడిడు. బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇచ్చే తృప్తితో అన్ని మర్చిపోతాను తెలుసా? అది నా బాధ్యత అండి. ఐ లవ్ యు. ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తానంటే ఎవరు నువ్వు? దొంగనే. దొంగ? దోచుకుపోవడానికి వచ్చావా? అవును. డోంట్ మూవ్. అవసరం అయితే నన్ను కలిసండి, ఆయన మాత్రం కలిసొద్దు. నో. ముందు కాలేదు, ఈ కాలు కింద నా కాళ్ళు పోతుంది. గుర్తిని చాలుగా తప్పే. హ్యాండ్స్ అప్. దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేరు పోద్ది. పిస్టల్ కాదు, నీ బుర్ర. కొంచెం పట్టుకో. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కట్టయ్యర్ కింద 10,000 తీసుకో. థాంక్స్ అమ్మా. దయచేసి ఈయన్ని మాత్రం వదిలిపెట్టండి. అప్పుడేనా? నగల కోసమేగా వెతుకుతున్నావు? అవునండి. చీర కింద ఉన్నాయి. అలా ఎలా దాచావమ్మా? అబ్లో చీర కింద ఉన్నాయి. థాంక్స్ అమ్మా. బాబు, ఈయన్ని మాత్రం వదిలే. ఆయన వదిలేస్తాను గాని అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నావు. నిజంగా నువ్వు అమ్మలుగా నా అమ్మవే, అమ్మమ్మవే. ఆయనే కాదు, మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు, ఏ నీకు పుణ్యం ఉంటుంది, ఈయన్ని మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన వదిలే ఆయన వదిలే అని ఆయన గురించే మాట్లాడావు గాని నీ గురించి ఒక్కసారి వదిలేయమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోలీసులు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా అమ్మమ్మ. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు, కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన ఆయన మరి ఈయన ఈయన ఆయన అమ్మని అమ్మమ్మ. చర్చికి వెళ్ళినందుకు ప్రభు బాగానే కరుణించాడు, కానీ మా ఎక్కడా? మా మా ఈ డబ్బు ఎక్కడ తల్లుడు? ఒక పెళ్ళాన్ని మోసం చేసిన మొగుడిచ్చిన డబ్బు. ఈ డబ్బు ఎక్కడ మావా? ఓ మొగుణ్ణి మోసం చేసిన పెళ్ళాం ఇచ్చిన డబ్బు. ఓ, అప్పుడు ఈ పాపం సొమ్ముతో మనం ఏం చేద్దాం? ఓ పాపతో ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. నీ బాడీ బంపర్ గున్నావే, నవ్వు ఎంకట లక్ష్మి నువ్వెల్లా నవ్వులేస్తున్నావే. నీ బాడీ బంపర్ గున్నావే, నవ్వు ఎంకట లక్ష్మి నువ్వెల్లా నవ్వులేస్తున్నావే. గులాబీ రంగు పెదాలు రెండు సవ
సవాలు చేస్తున్నాయి నిఖారసైన రకాలు ఏవో సరేను అంటున్నాయి అదేదో సూది మందు ఎక్కినట్టు ఆగమవుతుంది నరాలు వేడి పుట్టి గోల కట్టి ఆగనంటుంది హోయ్ నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ బంపర్ గున్నాదే నా ఎంకట లక్ష్మి నువ్వెల్లా నవ్వులేస్తున్నాదే నీ బాడీ బంపర్ గున్నాదే నా ఎంకట లక్ష్మి నువ్వెల్లా నవ్వులేస్తున్నాదే అందరిలో లేనిది ఏదో నీలో బోలెడు ఉన్నాదే నీ అందం గుండెల్లో నా నిప్పుల గుంపెడు పెడుతోందే నిన్ను చూసి జల్ది పెరిగాను కాలా రద్ది నిన్ను దడిమే కొద్ది నాలోన పాడు బుద్ధి నువ్వు వేస్తుంటే బీపీ పెరుగుద్ది నీ బాడీ బంపర్ ఉన్నాదే నా ఎంకట లక్ష్మి నిలవెల్లా నమిలేస్తున్నాదే నువ్వే కావాలంటారే వయసైన ముసలోళ్ళంతా నిద్ర పట్టక చేస్తారే ఓ బిల్లా ఈ వచ్చిన గుర్రాలంతా నువ్వే కావాలంటారే వయసైన ముసలోళ్ళంతా నిద్ర పట్టక చేస్తారే నువ్వు నవ్వంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కన్ను పడ్డావంటే కంగారు డబుల్ అయిపోద్ది నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే కొంపే మునుగుద్ది గులాబీ రంగు పెదాలు రెండు సవాలు చేస్తున్నాయి నిఖారసైన రకాలు ఏవో సరేను అంటున్నాయి అదేదో సూది మందు ఎక్కినట్టు ఆగమవుతుంది నరాలు వేడి పుట్టి గోల కట్టి ఆగనంటుంది నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ బంపర్ గున్నాదే నా ఎంకట లక్ష్మి నిలవెల్లా నమిలేస్తున్నాదే నీ బాడీ బంపర్ గున్నాదే నా ఎంకట లక్ష్మి నిలవెల్లా నమిలేస్తున్నాదే నువ్వెక్కడ దొరికేవా నాకు ఏ పెళ్ళమైనా మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది వింటర్గా లేవని గొడవ పెడతావంటే లేవు కాబట్టే అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగల మోసం చేయడానికి సిగ్గులేదు ఏంటమ్మా అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా ఎట్టగమ్మా మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీనన్నాడు నేను ఇంకా సాయి కుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను ఏం కాదా
అయ్యగర్ హెడ్ మీద ఎయిర్‌పోర్ట్ ఉందని మీకు ఎప్పుడు తెలిసింది ఈ డిటైల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటి ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు కూడా తలపాగతోనే గదిలోకి వచ్చాడు తలపాగా తీయండి అన్నాను లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు సర్లే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా ఆ తర్వాత ఏముంది ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల ఇదిగో ఇప్పుడు మన లవ్ స్టోరీ అంతా దాన్ని చెప్పడం అవసరమా నేను ఏమన్నా లేదు చెప్తున్నానా ఆ ఉన్నదే చెప్పేవనుకో సార్ వచ్చేస్తున్నా సార్ సీఏ గారు సార్ ఏలే సార్ మా ఆవిడ లవ్ స్టోరీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను సార్ వస్తున్నా సార్ షూస్ ఎక్కడ పెట్టావే అదేంటి అమ్మగారండి ఫోన్ మోక్కుండానే అయ్యగారు ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు అంతే నా కర్మే నా తలరాత ఈ మేటర్ వచ్చినప్పుడు అంతా అలాగే పారిపోతాడు ఇది దొంగతనమేనా అను ఎయిడ్స్ ఆనందం గిఫ్ట్ బాక్స్ మామా గిఫ్ట్ బాక్స్ లకే ఉన్నారుడు చూడడానికి సూట్ కేసులా ఉంటా గాని లోపల ఏ స్టీల్ గ్లాస్ సోప్ బాక్స్ ఉంటది ఏ అడి చూడు నడిచొస్తున్న నగల షాప్ లో లేదు అవురా నాకు మాత్రం లక్షది చిన్నపిల్ల ఆశ వేసినట్టుంది మావా బుజ్జి నన్నేనా నిన్ను కదమ్మ నువ్వే వెళ్ళి తీసుకురా బాల్ మన బుజ్జికి ఈ బాల్ ఏంటరా అల్లుడు అది ఆ వరల్డ్ కప్ ఫుట్బాల్ పట్టరా వెళ్ళి తొందరగా పట్టరా అలాగే ఇంకేంటమ్మా నాన్నగారు ఏం చేస్తుంటారు పెద్ద బాల్ పాపా పక్కెళ్ళి ఆడుకుందావా లేట్ చెయ్యొద్దు ఎత్తుకో ఇద్దరు దొంగ పాపలు ఎత్తుకుని పారిపోతున్నారండి వాళ్ళని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందనా ఏంట్రా అది ఎలక్షన్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ పట్టుకొని నువ్వు ఇట్టా పరిగెత్తావనా అది ఇప్పుడు అంత అవసరమా అనా ఆగనా నువ్వు ఇప్పుడు దొంగలు కాదు రాజకీయ నాయకుడివి హత్య కుట్ర జరుగుతుందని నేను ముందే చెప్పానా ఎవరో మహానుభావులు మీ ప్రాణాలు కాపాడారు పాపను తీసుకుని పరిగెడుతుంటే దొంగలేమో అనుకున్నాము పాపతో పాటు మా అందరి ప్రాణాలు కాపాడారు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని మీరు మాత్రం మా దేవుళ్ళు బాబు మామూలు కనుకండి వెదవది ఒక్క బోర్లా పడ్డా లెక్క చేయకుండా వాళ్ళని దూరంగా విసిరారు చూశారు ఏ క్రికెట్ ప్లేయర్ కూడా ఈ విధంగా త్రో చేసి ఉండడు పోతా రియల్లీ గ్రేటు గొప్పతనం అంతా మాకు వచ్చిందండి నా ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలు పణంగా పెట్టి నన్ను రక్షించారు మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావడం లేదు బాబు మాకు అర్థం కావట్లేదు క్యాష్ అవార్డు ఏమైనా ఇస్తే బాగుంటుందండి వాళ్ళకే చాలదు దామా దా నా బంగారు తలే థ్యాంక్స్ అండి మా ఒక్కగానొక్క బిడ్డని బతికించారు నిజంగా మా పాప వేసుకున్న బంగారు నగలే అయ్యి ఉంటాయి అవి మీ ఇద్దరికి గిఫ్ట్ గా ఇచ్చి మీ రుణం తీర్చుకునేవాడిని అంటే ఈ నగలు బంగారం కదా కాదండి రోల్డ్ గోల్డ్ చెప్పు ఏం జరిగింది బ్యాడ్లా కదా అది చెప్పించావరా ఎట్లా చెప్పాలన్నా నీకు అసలే దుర్యోధనుడి లాగా ఆత్మాభిమానం ఎక్కువ కనుకనే అవమానం భరించలేను సాంబర్ ఎలక్షన్లో మళ్ళీ ఓడిపోయానా లేదన్నా గజపతి గెలిచాడు ఈ మాత్రం దానికి నన్ను టెన్షన్ పెడతారేమిట్రా అన్న ఓడిపోవడం గజపతి గెలవడం కొత్త ఏం కాదుగా వాడెన్ని విషయాల్లో గెలిచినా ఒక్క విషయంలో మాత్రం ఓడిపోతాడు సర్వం కోల్పోతాడు అది అతి తొందరలోనే జరగబోతుంది
తమాషంటావా ఏం కనపట్టలేదు హెడ్ లైట్లు కలదొడ పెట్టావా ఇది ఎందుకు డబ్బున్న బ్యాంక్ అంటావా ఒట్టు కనిపిస్తుంది కమ్మ ఈడు విజిలి మింగేసినట్టున్నాడు దగతర సక్సెస్ అయితేనే కదా బరం బాగుండేది ఏం పర్వాలేదు మేము ఉన్నాం కొంచెం కింద చూసుకున్నాడు వాడు ప్లే కొంప తీసి బ్యాంకు దొంగలు పట్టేసుకుంటాడా ఏంది రివాల్వరే సరిగ్గా పట్టుకున్నా కాదు ఇంకా దొంగలు ఏం పట్టుకుంటాడు ఇందులో ఉన్నది ఒకళ్ళు ఏఎన్ఆర్ రెండోది ఎన్టీఆర్ ఆహా ఈ కేసులో దొంగలు ఎంత తేలిగ్గా కనిపెట్టింది సార్ దట్ ఈస్ ఖాన్ ఇంకో విషయం కూడా కనిపెట్టా ఏంటి సార్ అది అన్నగారు సన్నబడ్డారు అక్కినేన గారు నల్లబడ్డారు ఆహా ఏం తెలియదు సార్ మీది ఊరికే ఎస్ఐ అయిపోతారా మరి సరే ఆ విషయం ఆపేసి ముందు ఎఫ్ఐఆర్ రాయండి నేను అంకుశంలో రాజశేఖర్లా వెళ్ళి అక్కినేన్ని ఎన్టీఆర్ని అరెస్ట్ చేసి తీసుకొస్తా అన్నగారిని అరెస్ట్ చేయడం కుదరదండి ఏ ఎందుకని అన్నగారు స్వర్గస్థులై పదేళ్లు దాటిందండి నేను ఏమనుకున్నాను నీకు తెలియదట్లున్నారా మరి ఊకేనే కానిస్టేబుల్ అయితే ఏంటి ఏంటి నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు ఓకే నా అంచనా ప్రకారం సన్నబడ్డ అన్నగారు టాటా నల్లబడ్డ అక్కినేని గారు బిర్లా విత్ క్యాష్ వాళ్ళని పట్టుకునే వరకు ఈ ఖాన్ నిద్రపోడు రిజర్వ్ బ్యాంక్ వారి కరెన్సీ నోటుకే సిల్లర కురిపించు శ్రీ మహాలక్ష్మికే
తిరుగుని భూమి రూపాయిలో దండలు వేసి నమో నమామి ఎవరికి కాల్ చేస్తారు సార్? ఐజీ గారికి హోమ్ మినిస్టర్ గారికి కాల్ చేయడం అంటే ఫోన్ చేయడం కాదురా, కాల్చి పడేస్తారు. రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఏ హౌస్ లోనే ఉన్నాం సార్. చీప్ లిక్కర్ తాగి మటన్ బిర్యానీ తిని బోర్ల పడుకున్నాం సార్. నన్ను పురిటి కొట్టించడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పు చేసిన వాడిని తప్పించుకునే ఛాన్స్ ఇవ్వడు ఈ ఖాన్. మీ ఇళ్ళు ఒళ్ళు సదా చేస్తాను. రండి రండి. ఈ మూట ఏంటి? తీసి కింద పెట్టండి. అంత బరువుగా ఉందా? బియ్యం మూట అండి. రోమా క్లినిక్ బట్టతలని బుర్ర కొక్కోకండి. జుట్టుతలగా మార్చే పూచి మాది. వెంటనే ఆటో ఎక్కువ వచ్చేసేయండి. కేవలం ఫిబ్రవరి నెలలోనే, ముందు తర్వాత 100% గ్యారంటీ. డాక్టర్ రోమారావు, ఇది కరెక్టేనా? 100% అక్కడికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుందా? వెళ్తే రాదండి, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలా? జోక్ చేస్తానంటా? కాల్చి పడేస్తాను. ఒడుకుతుంది చెయ్యి. అంతే, నువ్వు తప్ప తప్పేడు. ఇప్పుడు కాదురా, మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు తలపి ఈడుగులా తయారవుతా అనుకుంటున్నాడు, కానీ ఈడులా తయారవుతా అని తెలియట్లేదు. వర్స్ట్ వేలోకి అల్లుడు నోట్లు లెక్కెడదాం. ఏంది లెక్కెట్టేది చీప్ గా? టీవీనైనా అని చెప్తే వాళ్ళే చెప్తారు. ఏమెత్తుతున్నా? రిమోట్ ఏంటి? అది కొనుక్కొచ్చింది కాదు, కొట్టుకొచ్చింది. లెక్క వేరు. TV9 నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లక్కీ కోఆపరేటివ్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అవి చెల్లని చిరుగు నోట్లని ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గాలి గంగాధరరావు గారు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానానికి చినిగిందంటారే అంటే ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉంటే మనకు చిరుగుద్ది. నేను తీసుకెళ్ళి అక్కడ పడేద్దాం. అమ్మయ్య, గండం గడిచింది. దొంగతనం చేయడానికి మనం ఎంత కష్టపడలేదు, చిరిగిన నోట్లు పడేయడానికి దోలు తీరిపోతుంది. బహుశా నీ జాతకం కరెక్ట్ కాదనుకుంటున్నాను. నీది బాగా తగలేట్ సచ్చింది. దైవజ్ఞానం చూపిందా? అదే బెటర్ ఏమో. ఈ జీవితంలో ఈ కష్టాలు ఏంటి, ఏం అర్థం కావట్లేదు మామా. డోంట్ వరీ. ఎయిర్పోర్ట్ లో ఉంటే ప్రాబ్లం అని సిటీ అవుట్స్కర్ట్స్ వచ్చి ఫోన్ చేస్తాను. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ హియర్. మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేస్తాను. పని పూర్తి కాగానే బ్యాలెన్స్ 30 lakhs వెంటనే ఇచ్చేయాలి. ఓకే? హలో 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 సార్. చచ్చాడేమో. చచ్చారా? పద చూద్దాం. హలో హలో. మనకి జైలు చెంచులు కూడా వేస్తారో చల్లబొరలు వేస్తారు. అల్లుడు బతికే ఉన్నాడు. అమ్మాయ చచ్చాడే ఉంది. చచ్చాను రా బాబు. ఎంత వస్తే అంత వస్తుంది. నొక్కే నొక్కే జేబులో పెట్టు. అది నొక్కేందుకు? నేను నొక్కలేదు. హలో. హలో సార్, ఫోన్ కట్ అయింది. సిగ్నల్ ప్రాబ్లం. మీరు చెప్పినట్టే పని పూర్తయిన మరుక్షణం ఆన్ ది స్పాట్ 30 lakhs సెటిల్మెంట్ చేసేస్తాం.
మిమ్మల్ని ఎక్కడ కలవాలో చెప్తే వచ్చి పిక్ అప్ చేసుకుంటాం. ఆ అంటే 5 మినిట్స్ ఐ చేయండి. స్పాట్ ఎక్కడ చెప్తాం. ఓకే సర్. మామా మ్యాటర్ ఏంటండు? మనం నక్క తోక తక్కుపోతున్నాం మామా. కుక్క తోక అయితే ఎన్ని ఇంజక్షన్ చేయించుకోవాలో తెలుసు, నక్కదైతే తెలియదే. యా చెప్పేది నువ్వు. వాళ్ళు చెప్పింది చేస్తే 30 లక్షలు ఇస్తారంట. 30 లక్షలు ముందు రొక్కు. వాళ్ళు బేరం వాడికి ఒప్పేసుకో ఒప్పేసుకో. అలా నేనే సార్ స్పాట్ చెప్తానన్నారు. అదే 12 గంటల గోల్కొండ దగ్గర గ్రీన్ మ్యాట్ బిల్డింగ్ రండి, అదే స్పాట్. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి? ఆకాశం పసుపచ్చగా ఉందనండి, నల్లగా ఉందని నేనంట. ఓకే సార్. ఓకే ఇంతకి పని ఏంటి అల్లుడు? వీడిని ఎక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి? దానికి 30 లక్షల చెప్పేదేనో. చూస్తావే విప్పు, ఎంతైనా ముంబాయాడు ముంబాయాడే, చపాతీలు బాడి అరుడు. డిస్కవరీ ఛానల్ లో గేది ఇన్నట్టు బయటకు వస్తున్నాడు. అవును, ఎవరా మీరు? నన్ను కట్టేస్తారా? రాయి నేను తనలేదు. మరుడు అనడు రాయి. అడిగా ఎందుకు చెప్తున్నావు? అమ్ము చూస్తారేంట్రాడు పట్టుకో, కట్టి పడ్రా, చేతులు కట్టేస్తున్నా కదా. ఒకటి రెండు ఆ రెండు ఆ తర్వాత ఏంటి? నాకు తెలీదు. ఆ మూడు ఆ మూడు ఈ ఏదో ఇక్కడ కట్టేసాం సరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఆకాశం పసుపచ్చగా ఉంది. కావెరీలో వచ్చి ఏమో చూపించుకో. ఆకాశం నల్లగా ఉంది. అంటే ముంబై నుంచి వచ్చింది మీరే అన్నమాట. ఈ బెగ్గాడు బెగ్గాడు కాదు, బిర్లా బిర్లా బిర్లా. అన్నిసార్లు అవసరం లేదు, మ్యాటర్కి రండి. ఒక్కరే అని ఇద్దరు వచ్చారు? మేము వచ్చింది ఒకరైనా ఇద్దరైనా, మా డీల్ 30 లక్షలు. ఎక్స్ట్రా మనీ అడగరు కదా? ఇవ్వాల్సింది ఇద్దే చాలు. ఫాలో మీ. ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటి? ఏయ్ నువ్వు ముందా చేది. అవుతున్నాడు. మహాలక్ష్మి ఇండస్ట్రీస్ ఎండి గజపతి పేరు విన్నారా? ఆడేవాడు. అర్థమైంది. అయినా అయినా మనం ఇప్పుడు ఆయన ఇంటికే వెళ్తున్నాం. తెలుసు, మిమ్మల్ని అక్కడ ఏదో పనిలో పెట్టి ఆ ఇంట్లో సెటిల్ అయ్యేలా చేస్తా. ఎలాంటి పని అయినా మీరు ఫీల్ అవ్వదు. అస్సలు ఫీల్ అవ్వదు. మీరు చేయాల్సిన పని టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. మరి 30 లక్షలు? పని ముగిసిన మరుక్షణం 30 లక్షలు మీ చేతిలో ఉంటాయి. సుప్రియా 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 కాదు, శుక్రియా. మీరు హిందీ మాట్లాడితే ప్రాబ్లం. మాట్లాడడానికి మాకు ప్రాబ్లం. ఇప్పుడు నచ్చారు, కమాన్. ఎవరు మీరు? నేను సార్, ఇంతకుముందు మీ దగ్గర పనిచేశాను, బెనర్జీని. ఓ బెనర్జీ, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. వీళ్ళెవరు? టాటా బిర్లా. అతను ఒకప్పుడు మీ దగ్గర అకౌంటెంట్ గా పనిచేశాడు చూడండి, సుందరయ్య గారు అబ్బాయి. సుందరయ్య గారు బాగున్నారా? ఆయన ఈ మధ్యనే చనిపోయారు సార్. అయ్యో, ఓ ఐఎమ్ సారీ. ఏ పని లేక ఖాళీగా తిరుగుతున్నాడు, అందుకని మీ దగ్గర పని ఏమైనా దొరుకుతుందేమో తీసుకొచ్చాను. పని మన దగ్గర ఏముందా పని? థ్యాంక్స్ అండి, మా ఒక్కగారు ఒక్క బిడ్డని బతికించారు. నాన్నా చూడ్డానికి మంచి వాళ్ళలా ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి.
మంచివాళ్ళకి ప్రపంచం అంతా మంచిగానే ఉంటుంది చిట్టి తల్లి. ఎలాగో మనకి డ్రైవర్ కావాలి కదా నాన్న. అవును. నీకు డ్రైవింగ్ వచ్చా? ఆ వచ్చండి. గుడ్. అంతే కదండి, మా వాడు ఇంటి పని వంట పని కూడా చాలా బాగా చేస్తాడు. మా మహాలక్ష్మి చెప్పింది కాబట్టి మీకు పనిస్తున్నాను. బెనర్జీ సార్, మనం తర్వాత కలుద్దాం. ఓకే సింగం సార్, వీళ్ళకి గట్ చూపించు. అలాగే సార్, నమస్కారం అండి. ఫోన్ చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు కారు చూసుకో, నువ్వు ఇల్లు చూసుకో, మీ ఇద్దరు నేను చూసుకుంటాను. చాలా థాంక్స్ అండి. పర్లే పర్లే. మీకు కదండి వారికి. మీ ఇద్దరు ఉండడానికి పైన పెంట్ హౌస్ ఉంది. అలాగేనండి. లింగం అమ్మా వాళ్ళకి చూపించు. పదండి. ఏంటి మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ టెన్షన్ తట్టుకోలేక చేస్తున్నాను. అయినా బ్రెయిన్ ఉన్న టెన్షన్ పడాలి కానీ నీకెందుకు మా టెన్షన్? నాకు ఒక్కడో కాలుతుంటే నీకు కామెడీగా ఉంది. మనం ఇంటికి వచ్చి చేయాల్సిన పని ఏంటో తెలియదు. 30 లక్షల కోసం మనం ఆణి కట్టేస్తే ఆ పిల్లిగాడిని వాడి ఇంట్లో మనల్ని కట్టేశాడు. 30 లక్షలు కాదు, 30 కోట్లు కనపడుతుంది. ఎక్కడి నుంచి కనపడుతున్నాయి? ఏ ముందెళ్ళా కార్దుడు. దీని దోమంతుంటే చెరులో గేదెను కడుగుతున్నట్టు ఉంది. అడుతు పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది. సలుపు కాదే సలుపు. మామయ్య నువ్వు ఇలా పని చేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మామయ్య. అవును మామయ్య, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని ఫేమర్ గారు చెప్పారు. ఆయన ఏం చేసేవాడు? ఆయన పని ఆయన చేసేవాడు, నా పని నేను చేసుకుంటా. ఏంటి ఆయన తుడుస్తుంటే మీరు నిలబడి చూస్తున్నారు? నేనా? అంటే మా మామగారు ఎండలో ఎక్కువ పని చేస్తే బీపీ షుగర్ వస్తుందని డాక్టర్ చెప్పారండి. మీరు వెళ్ళే కారు కదా, అందుకే గంట నుంచి తుడుస్తూ ఉన్నా మేడం. నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. కార్తీ చాలా ఉందరా నీ దగ్గర. ఆవిడ తొయ్యమన్ లేదు తీయమంది. అలాగందా టైం అవుతుంది, తొందరగా పోనీ. ఏంటి వెతుకుతున్నా? ఉద్యోగంలో చేరి మొదటిసారి డ్రైవింగ్ చేస్తున్నా కదండి. మీ చేతితో స్టార్ట్ చేస్తే సెంటిమెంటా? కరెక్ట్గా స్టార్ట్ చేశారు. త్వరగా పోనీ. నా రెండు చేతులు స్టీరింగ్ మీద ఉన్నాయి కదండి, మీ చేతితో గేర్ వేస్తే. నేనా? మీ అస్తవాసి మంచిదని పని అమ్మాయి చెప్పింది. అర్థం చేసుకోరు. మేడం మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. బాగా వచ్చా? చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నాను. అంటే మీ కారు గురించి బాగా తెలుసు అన్నమాట. తెలిస్తే నేను మీకు టెస్ట్ పెడతా మేడం. ఏంటది? ఈ కారులో బ్రేకులు ఎక్కడ ఉంటాయి మేడం? బుద్ధుందా నీకు? డ్రైవింగ్ తెలియకుండా నాకు టెస్ట్ పెడతావా? ఏంటా చూపు, సంతలో తప్పిపోయిన పిల్లల్లాగా. నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంటు ఇంటి దాకా నడుచుకుని రావడం. రా. ఏమైనా దొంగతనం చేసినంత ఈజీ కాదు కార్ డ్రైవింగ్ అంటే. కష్టమే. ఫోన్లే పాపం వచ్చా. అయ్యో అలా నవ్వకు, భయం వేస్తుంది. ఎక్కు. ఈ పప్పు తీసుకెళ్లి గ్రైండర్ లో వేయి. ఏంటి మొగుడు చెప్పినట్టు చెబుతున్నావు? అంత ఎదవలా కనపడుతున్నానా? నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఆ లేబర్ గాడి చెప్పు. ఏంటి తలకుంటూ చేసిన?
ఒరేయ్ అల్లుడు నీకు ఇదేమైనా న్యాయం ఉందా? లేదు. స్నానానికి వెళ్ళి వీపు రుద్దుకోవడం బతుకు వేసి గోడకి రుద్దుకునే టైప్ నేను. అవును. అలాంటిది తెల్లారి లేస్తే ఇంట్లో కూరగాయలు లేవటం నేనే, మొక్కలకు నీళ్లు పోయటం నేనే, కాళ్ళు కాడటం నేనే, భుజులు దొట్టడం నేనే, ముసలుడు కాళ్ళు వేసేయటం నేనే. నువ్వే? నువ్వు మట్టికి డ్రైవర్ పోస్ట్ అడ్డం పెట్టుకుని ఏసీ కార్ వేసి తిరుగుతున్నావు, డ్రైవింగ్ రాకపోయినా. అయితే ఏంటి, ఇక మీదట సగం పనులు నువ్వు కూడా చేయాలి. 30 లక్షలు వద్దా? కావాలి. మరి అప్పుడు పని చేయాలమ్మా. తీసుకో. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరిని ఒకటి నేసి జైలుకి వెళ్తుంటాడు. అబ్బో సరే చెల్లెమ్మ, బావగారిని అడిగాని చెప్పు. మామయ్య నేను చూస్తుంటే నా గుడ్డ తరుకుపోతుంది మామయ్య. ఎన్ని పనులు చేస్తావు మామయ్య, నీకు మాత్రం ఎవరున్నారు మామయ్య? నేను తప్ప ఇలా ఇవ్వు. ఏడో కళ్ళు, ఈ వయసులో ఏడిస్తే పక్క మీద పాస్ పోసుకున్నంత అసహ్యంగా ఉంటది. అవును, తప్పకుండా. మంచిదవే టాటా. ఏంటది బొప్పండి గ్రైండర్లు వేద్దామని? పని వాళ్ళు ఉన్నారు కదా. భలే వారండి, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటండి? అమ్మ దొంగలుడు. నిజమే అనుకో, కానీ నువ్వు పనిచేయడం అంటేనే ఎందుకో డౌట్గా ఉంది. మీరు మరేనండి, కార్ అంటే గేర్ ఉంటాయి, బ్రేక్ ఉంటాయి, గ్రైండర్కి ఉంటుంది, స్విచ్ చేయడం, పప్పు వేయడం, అంతే కదా. మేము చిన్నప్పుడు స్టూవర్ట్పురంలో చేసిందే ఇది. అది 92లోనో 94లోనో. చాలు చాలు, పోయి పని చూసుకో. ఎంత మర్యాద చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళాం? అయ్యో అమ్మగారు, 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 అమ్మగారు. ఏమేం సుబ్బులు, పప్పు తీసుకుని గ్రైండర్లో ఏమంటే వాషింగ్ మిషన్ వేసాడు మా డ్రైవరు. గిరా గిరా తిరుగుతుంటే గ్రైండర్ ఏమో అనుకున్నానండి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేసాను, తర్వాత మాట్లాడతాను. ఉంటా. నమస్తే. టీవీలో అనౌన్స్ చేస్తే బోల్డ్ మంది వచ్చి బ్లడ్ ఇచ్చేవారు కదా, కావాలంటే ఎంత రూపాయి ఖర్చు పెట్టామని. నా కూతురు బ్లడ్ ఇవ్వడం ఒకటే, దానికి చీమ కుట్టిన కూడా నేను తట్టుకోలేనే. సార్ అది దెబ్బ తగిలింది మన గజపతికి సార్, ఆ పేరు వినగానే మీకే యాక్సిడెంట్ అయినట్టు అమ్మాయి గారు ఫీల్ అయ్యారు సార్, అందుకే మేము ఎంత చెప్పినా వినలేదు సార్. అవును నాకే కదా, నా పేరున్న వాళ్ళకి ఏం ప్రమాదం వచ్చినా కూడా మా అమ్మాయి తట్టుకోలేదు. ఎక్కడుంది? లోపల ఉన్నారు సార్. నా భర్త ప్రాణం కాపాడి మా కుటుంబాన్నే బ్రతికించావమ్మా, బంగారం లాంటి కూతుర్ని కన్నారయ్యా. ఏమిటమ్మా ఇది? మీ పెంపకం నాన్న. ఏ సెంటిమెంట్? అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం, ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి, కానీ ఇంత లేదు. కూతురు ఆ బాటిల్ బ్లడ్ ఇచ్చినందుకే కుమిలిపోయాడు కదా తెల్లబొచ్చి ఆయన. అంతేనా? వాళ్ళ నాన్న పేరు నోడికి యాక్సిడెంట్ అయిందని ఏడు బాటిల్ బ్లడ్ ఇచ్చింది. రక్త సంబంధం. సిట్సెల్ కూడా ఇలాగే ఉంటుందా? బాగా చెప్తా. అల్లుడు నాదో వింటెలిజెంట్ ఐడియా. ఈ సెంటిమెంట్ నే మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా? మహాలక్ష్మి కిడ్నాప్ చేద్దాం. అమ్మాయి చాలా మంచిది మావయ్యా. నేను కాదు నాన్న, మనం మర్డర్ చేస్తున్నావా మానభంగం చేస్తున్నావా? జస్ట్ అలా బెదిరించి డబ్బులు తీసుకుని వదిలేద్దాం. నా మాట కాదని కళ్ళు, ఇంత పెద్ద ఇంట్లో బూజు దొరకలేక చస్తున్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసేటప్పుడు అమ్మాయి గొడవ చేద్దాం. అలా బయట దేశాలు కిడ్నాప్ చేద్దాం. ఎలా చేస్తావు? ఇప్పుడు అమ్మాయి మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, జస్ట్ అలా వాకింగ్ రమ్మన్నాం, వెంటనే వచ్చేస్తే. అంతేనంట? అంతే. అల్లుడు అమ్మాయిని వాకింగ్ పిలవడం వరకే నా పని, మిగిలినంత నీ పనే. సరే పద. అల్లుడు వెరీ గుడ్. హాయ్. హాయ్. మీరు నాతో వాకింగ్ రావచ్చు. అయ్యో నా డైలాగ్ అండి, మీరు చెప్పేశారు. అంటే కిడ్నాప్ అంటానండి, మా మామయ్యకి కిడ్నీ పెయిన్. కిడ్నీ పెయిన్ కి వాకింగ్ చాలా మంచిది. అవునా? అదండి. అదే కావాలండి. రండి.
ఆడ అర్ధరాత్రి వండర్గా పరిగెత్తుకు వెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా గాంధీ గారు అదేనండి గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నారు అక్కడే ఉన్నా మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు అంటే మీకు భయం అన్నమాట నాకు భయం ఏంటి నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్ళదా ఈ రోజు పాపం దానికి హెడేక్ రాలేకపోయింది అందుకనే మిమ్మల్ని తీసుకొచ్చాను కమ్ ఆన్ అల్లుడు ఈ టాపిక్ మనకు అవసరమా అసలు గెలికింది నువ్వు కూల్ కూల్ బాదా చెప్తా అల్లుడు ఎవరు లేరు లట్టుకుని కొండ పట్టుకున్నట్టు పట్టు నాకెందుకు భయంగా ఉంది మా అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది ఎక్కడంతా ఏమో తెలియదు ఒక పని చెయ్యి నువ్వే సట్టుకు నోరు మూసి బజాన్ వేసుకో నేను మొయ్యగలనంటావా అది ఎంత బరువుంది మా తోటకూర కాళ్ళగా వేసాయి అంతేనంటావా కసక్ ఇప్పుడు మళ్ళీ పోజొట్లే అయ్యో అదేంటి అలా బోర్ల పడ్డా మీరు ముందుకు వెళ్ళిపోతే పండండి సరే సరే ముందు ఆయన లేపు మహాలక్ష్మి దాటి నుంచి వెళ్ళాలి మన ఫ్యాన్ ఎవడో ఫాలో అయిపోతున్నాడు కుదరదు అమ్మాయిని మనమే కిడ్నాప్ చేయాలి అంటే ఆ డబ్బులు మనమే కొట్టాలి అయితే ముందు వాళ్ళు కొట్టాలి ఆ పని నువ్వు చూసుకో ఓకే ఎక్కడ పరిగెడతావు ఆ దగ్గర కత్తుంది అందుకని అయినా పర్లేదు మనం ధైర్యంగా ఉండాలి వీళ్ళ సంగతి ఏందో చూద్దాం రండిరా ఒక ఆడపిల్లని సాటుగా కిడ్నాప్ చేయటం కాదురా దమ్ముంటే డైరెక్ట్ గా చేయండి కరాటేలో బ్లాక్ బెల్ట్ మావాడు కాదు ఆవిడే ఏడ్సావులే ఈ శబరిమలై బెల్ట్ కన్నా పెద్దదా ఈ బ్లాక్ బెల్ట్ అనా తొందరపడి బెల్ట్ లాక్కు ప్యాంట్ ఊడిపోద్ది మర్యాదగా అమ్మాయిని వదలరా ఎదవా నోరు జారుతున్నావు కొట్టినా కత్తితో పొడిచినా బాధపడా నువ్వు బండారా పోతులు తిట్టావనుకో కాయల్ తల కాయల్ లేచిపోతాయి వీడి వీక్నెస్ ఇదనమాట రెచ్చిపో సరే తిడతాం రా బండ బూతులు తిడతాం కుప్ప తొట్లో చెత్తగా తలేరుకునే సన్నాసి ఫైవ్ స్టార్ హోటల్ శాంపిల్ సోపులు కొట్టేసే ఎదవా యా ఎక్వేరియం లో చేపలు గేల వేసి ఆపని ఇక్కడ లుచ్చా యా నన్ను రెచ్చా కొడుతున్నారు నేను రెచ్చిపోయాను అనుకో మీరు చచ్చిపోతారు ఏ పోషమగుడి పైసమ తలవార్ తీయుర్రా ఏదరా కట్టదరా తక్కువ అల్లరా ఎక్కువ ఆ
ఇదే బ్లడ్ దీపు అజిట్ మాటతో మీరు రుణం తీర్చుకోలేను దేవుడికి మాత్రమే దండం పెట్టి ఈ చేతులతో మీ ఇద్దరికి అయ్యో ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకు సార్ ఇది చిన్న విషయం కాదు బాబు మహాలక్ష్మి మా అందరికీ పంచ ప్రాణాలు ఇక నుంచి మీరు మా ఇంట్లో పది మనుషులు కారు మాలో ఒకరు జాగ్రత్త సరే సార్ అదేంటల్లుడు ఉన్నటువంటి మహాలక్ష్మి కోసం కత్తి పట్టుకుని అంత డేర్ చేసేవేంటి అదే నాకు అర్థం కావట్లేదు మా కత్తి అనుకోలేదా ఎందుకు ఆ టైంలో అలా చేయాలనిపించింది చేశాను తీసుకో బాబా షుగర్ లేదు కదా ఇవన్నీ మీకే మహాలక్ష్మి గారి దయవల్ల మా పిల్లలంతా సంతోషంగా ఉన్నారు మీ సహాయం ఇలాగే అలాగే ఒకసారి ఇవిడికి కూడా చెప్తే మేడం తప్పకుండా చేస్తాం నీకు ఉంచుకోకుండా పంచు పిల్లలకి ముందు ఆశీర్వదించాల్సింది మేం కదమ్మా ఉండమ్మా కదా అదమ్మా ఆశీర్వాదం తీసుకోమ్మా అమ్మా నాన్న కన్నది వాళ్ళే అయినా చిన్నప్పటి నుంచి కడుపులో పెట్టుకుని పెంచింది మీరేగా నాన్న ఏవయ్యా ఆశ్చర్యపోతున్నారా మా మహాలక్ష్మి అమ్మా నాన్న యాక్సిడెంట్ లో పోయారు చనిపోయారన్న బాధతో నాకు నా అల్లుడు గజపతి నాకు అండగా నిలబడి మా మహాలక్ష్మిని తన బిడ్డలాగా పెంచాడు చల్లగా ఉండమ్మా చెప్పండి అమ్మా మహాలక్ష్మి ఈరోజు నుంచి నువ్వు మేజర్వి మీ నాన్నగారు రాసిన వీలనామా ప్రకారం మైనారిటీ తిరగానే ఈ ఆస్తి మొత్తం నీకు చెందాలి కాబట్టి ఇవిగో ఈ డాక్యుమెంట్స్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆస్తి విషయాలని నాన్నగారు చూసుకుంటారు నాకెందుకని బాధ్యతలు అమ్మా మేజర్ వయ్యో బాధ్యతలు తీసుకోక తప్పదు మరి సీతాకోక
దొంగతనాలు మర్చిపోతామనిపిస్తుందిరా. డబ్బు ఉన్నోళ్ళంత దుర్మార్గులు అనుకున్నామా, కానీ వీళ్ళని చూశాక తెలిసింది డబ్బు ఉన్నోళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారని. కనకపోయినా కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు ఆ తెల్లబట్ట ఆయన. తండ్రి కాకపోయినా తండ్రి కంటే ఎక్కువగా పూజిస్తుందా మహాలక్ష్మి. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలిరా. నిజంగా వాళ్ళంతా చాలా గ్రేట్ మా. మళ్ళీ జన్మంటూ ఉంటే మనలా దొంగనా కొడుకులా కాకుండా వాళ్ళ మనుషుల్లో పడదాం అనుకుంటున్నా. కనీసం ఇంట్లో కుక్కనైనా పుట్టాలని ఉంది నాకు. నీ కోరిక నెరవేరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నామా. ప్రేమతో అల్లుట్ట ఆట. ఈ వేసవి కాలం కూడా సూట్ తీయడంలో ఉంది. ముంబై నుంచి వచ్చిన మీరిద్దరూ ఎంతో అద్భుతంగా నటించి ఈ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించి మీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. మీరు చేయాల్సిన పని సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాను కదా. అవునండి. ఆ సమయం ఇప్పుడొచ్చింది. ఏంటండి అది? చెప్తాను. నమస్తే అండి. సార్ టాటా బిర్లా. సార్ నా గురించి మహాలక్ష్మి గురించి మీరు ఒక అవగాహన కూర్చుంటారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మహాలక్ష్మి అవడానికి నాదేనా, కోట్లకు వారసురాలు. అందుకే మేజర్ అయ్యేంతవరకు ఆ అమ్మాయిని ఆస్తిని కంటికి రెప్పలా కాపాడాను. నేను చేయాల్సినవన్నీ చేసేసాను. ఇక మీరు చేయాల్సిన పనే మిగిలింది. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా ముద్దుల కూతురు మహాలక్ష్మిని మీరు చంపేయాలి. పెంచిందంటే కూతురు చంపమంటాం. కలికాలం అంటావా? కాదు మా, కల్తీ కాలం. తినే తిండిలో కల్తీ, తాగే నీళ్ళలో కల్తీ, పీల్చే గాల్లో కల్తీ, మనుషుల్లో కల్తీ, మనసుల్లో కల్తీ. అసలు ఏం జరుగుతుంది ఏంటో నాకేం అర్థం కావట్లేదు అల్లుడు. ఇందులో అర్థం కావడానికి లేదు. గజపతి గడాడు కూతురు చంపడానికి బాంబే నుంచి పిలిపించాడు. 30 లక్షలు అనే ఒకే మాట పట్టుకొని మనం ఆడింది. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో మనకు అర్థం కాక ఎన్నాళ్ళు చెప్పి ఇప్పుడు ఆ గజపతి గడి పని అయిపోయింది. ఆడి కూతురు చంపని మనకి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పింది చేయడం, ఇచ్చింది పుచ్చుకోవడం. అంటే అమ్మని చెప్పేస్తా? ఎలా ప్లాన్ చేస్తా? యథా ప్రకారం మహాలక్ష్మి ఉదయాన్నే జాగింగ్ బయలుదేరి నేను బిర్లా కూడా అదే టైంకి జాగింగ్లో జాయిన్ అవుతాం. పార్క్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏదో కరెంట్ స్తంభానికి 2000 వాట్స్ ఇస్తాం. దాన్ని 4000 చేస్తే నో ప్రాబ్లం. మన చేతుల పని కదా. మహాలక్ష్మి ఆ స్తంభాన్ని ఎలాగైనా పట్టుకునేలా మేము ప్లాన్ చేస్తాం. ఆ స్తంభాన్ని పట్టుకున్న మరుక్షణం మీ కూతురు కానీ కూతురు మహాలక్ష్మి గిజగిజలాడుతూ చనిపోతుంది. మీ ప్లాన్ సక్సెస్ అవుతుంది, మా అమౌంట్ మా చేతికి వస్తుంది. వెరీ గుడ్. మీ ప్లాన్ నాకు నచ్చింది. అంత యాక్సిడెంటల్ డెత్ అనుకుంటా. ఎస్. నువ్వింత యదవ్వా, ఆ మైక్రాన్ని చంపేస్తావా? చంపట్లేదు, మనమే రక్షిస్తున్నాం. అంటే ఏం లేదు మా, మహాలక్ష్మి మనం చంపమంటే వేరే ఎవరితో ఆయన చంపిస్తాడు? అంత మంచి మనిషి చచ్చిపోవడం న్యాయం కాదు. కనీసం లైఫ్లో మనం ఈ ఒక మంచి పని అని చేద్దామా? ఇంత ప్లాన్ చేసి అమ్మాయిని కాపాడటం ఎలా? సింపుల్ మా, మహాలక్ష్మి కరెంట్ పోల్ టచ్ చేసే సమయానికి మనం ట్రాన్స్ఫార్మర్లో ఫీజు పీకేస్తాం. కరెంట్ ఫెయిల్, మహాలక్ష్మి సేఫ్. అమ్మ నా అల్లుడు. నమస్కారం సార్. ఒరే లింగం, ఇలా వచ్చేవేంటి? బాసు పంపించాడు. దేనికి? పొట్ట తగ్గివని
ఎవరది నాది పద దొంగతనాలు చేసినప్పుడు పోలీసు వెంట పడితే దొరకకుండా ఉండాలని రోజు జాగింగ్ చాలా సిరాగ్గా ఉంది మా మరేం చేద్దాం ఏం చేద్దాం ఏదైనా గేమ్ ఆడితే మంగుడు దూకుడు ఆడితే నువ్వు వంగు పార్కు లో అందరూ దూకుతారు ఏం చేద్దాం అదిగో ఆ ఎలక్ట్రిక్ పోల్ కనబడుతుంది కదా మన నలుగురిలో ఎవరైతే స్పీడ్ కి వెళ్ళి ఆ పోల్ పట్టుకుంటారో ఓడిపోయిన వాళ్ళు ముగ్గురు నెగ్గినోళ్ళకి తాజ్ బంజార్లో పెద్ద పార్టీ ఇవ్వాలి ఒకటి రెండు మూడు ఎక్కడే పరిగెడతా అవతల ఫీజులు పెకాల లేకపోతే సచ్చూరు కొడుతా మహాలక్ష్మి బాస్ చెప్పారు అక్కడ పోల్ చెక్ చేశా ఇక్కడ ఫీట్ చెక్ చేశా అంతా బాగుంది మహాలక్ష్మి చావు కళ్ళారా చూద్దాం ఎంత ఆనందంగా ఉందో తెలుసా మీ 30 లక్షలు మీకు వస్తాయి నా కమిషన్ నాకు వస్తుంది చూడండి దిష్టి తేలిందో ఏమో నా కూతురికి మధ్య రెండు మూడు ప్రాణగాండాలు తెలిపి మహాలక్ష్మికి ఫ్రెండ్ అయినా పిఏ అయినా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా నేను పక్కనుండగా మహాలక్ష్మి గారిని ఏ యదవలు ఏమీ చేయలేరు లింగం అయ్యా లైలాకి రూమ్ చూపించు నా రూమ్ ఉంది సార్ అదే సార్ లైలాకి నా రూమ్ ఇచ్చి నేను మెట్ల కింద పడుకుంటా రాలేదా ఫస్ట్ నా రూమ్ చూపిస్తాను సరే రూమ్ సంగతి తర్వాత సారీ మొహమాటం లేకుండా తినమ్మా అలాగే ప్లానింగ్ పర్ఫెక్ట్ గానే లైలా వాళ్ళ మిస్ అయింది నో ప్రాబ్లం మీరేం డిసప్పాయింట్ కాదండి ఇలాంటి డిస్టర్బెన్స్ మామూలే ఈసారి పక్కాగా ప్లాన్ చేయండి అలాగే బెస్ట్ ఆఫ్ లక్ ఈసారి లైలా ఆడడం వస్తే దాన్ని కూడా లేపే నా లైలాను లేపేయమంటాడా నీ లైలానా అదేటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నీకు సైట్ ఎక్కడరా ఐ లవ్ హర్ ఏం టేస్ట్ బాబు అన్ని టేస్ట్ లో ఒకలా ఉండవాలడు అయితే ఓ మీనా ఓ రాశి ఓ రంభ ఓ ఆర్తి ఓ రవళి ఈ ఐదుగురిని ఓ రుబ్బురొల్లేసి రుబ్బితే వచ్చిన జాతి పిల్లరాది రే వాళ్ళందరికీ లేనిది లైలా ఒక్కదానికే ఉన్నది ఏంటో బుగ్గ మీద సొట్ట నీకు మట్టే నువ్వు అమ్మాయిని చంపడానికి వెళ్ళావా కాపాడడానికి వెళ్ళావా కాపాడడానికి యాక్సిడెంట్ గా అమ్మాయి గాని చచ్చిపోతే మన కాంటాక్ట్ ప్రకారం నువ్వు నాకు ఇస్తాన డబ్బు ఇవ్వు ఆ మహాలక్ష్మిని నా చెరుతో నేనే చెప్పాలని సేవ్ చేశాను
అదే నాకు ప్లస్ అయ్యింది. అందుకే ఆ అమ్మాయికి నన్ను బాడీ గార్డ్ గా పెట్టుకున్నా. అయితే లేడీ గెటప్ లో ఎందుకు వెళ్ళావు? అదే ఈ మస్తాన్ స్టైల్, సారీ ఈ లైలా స్టైల్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే పాత సామెత ఉంది కదా, దాన్నే ఫాలో అయ్యాను. అంటే మహాలక్ష్మి చెప్పడానికి మగాడిగా అయితే నేను బయట నుంచి మాత్రమే ప్లాన్ చేయగలను. అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అదే ఆడపిల్లగా అయితే ఆమెకు తోడుగా ఉంటూ బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ వరకు ఏదైనా చేయొచ్చు. ఎనీ టైం ఏదో విధంగా కథం చేయొచ్చు. అందుకే ఆడవేషం. ఏమండి, ఎప్పుడు ఏదో ఒక చోట విమానాలు కూలిపోతూనే ఉన్నాయి. మీరు చూస్తే ఎప్పుడు ఢిల్లీ బొంబాయి అంటూ ఫ్లైట్ లోనే తిరుగుతారు. నా మాట విని ఫ్లైట్ లో తిరగండి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు కూడా యాక్సిడెంట్ అవుతుంది, దానికేమంటావు? చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోమంటావేంటి? డాడీ, హాయ్ డాడ్. ఏమండి, మన అమ్మాయి వచ్చేసిందండి. ఏంటమ్మా చెప్పబెట్టకుండా వచ్చేసావు? చెప్తే వద్దంటావుగా, అందుకే చెప్పకుండా వచ్చేసా. హాయ్ మామ్. హాయ్ తాతయ్య. హాయ్. ఏంటమ్మా మరీ ఎంత డబ్బు ఉంటే మాత్రం అమెరికా నుంచి సామాన్ వేయడానికి విని తీసుకురావాలా? వాట్ డాడ్, ఇతను సామాన్ మోసేవాడు కాదు. హిస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇండియా చూడాలని ముచ్చట పడుతుంటే తీసుకొచ్చా. ఐ యామ్ సారీ. వాట్స్ యువర్ నేమ్? ఓ, ఐ యామ్ ఫాక్స్. ఫాక్స్ యా. అంటే నక్క? నక్క అంటే ఏంటి పద్మనాభ? పద్మనాభ కవే నిగర. చెప్పు నాకు ముందే మీ అందరి గురించి చెప్పింది. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇండియాలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటాను విన్నాను, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. యా, పర్వాలేదు, డ్రైవింగ్ ఫాస్ట్ గానే నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి అంతే అండి, అలా చూస్తే ఇలా పట్టేస్తుంటాను. ఎవరు? స్వప్న. ఎలా గుర్తుపట్టావు అక్క? మంకీ సిస్టర్ గురించి నాకు తెలీదా? దాట్స్ మై సిస్టర్. ఇంతకీ ఎప్పుడు వచ్చా? జస్ట్ నౌ. ఓ, ఈయన టాటా. నా పేరు మీకు ఎలా తెలుసు అండి? మీ పేరే కాదు, కార్ బ్రేక్ దగ్గర నుంచి మీరు అక్కను కిడ్నాప్ నుంచి కాపాడినంత వరకు ఏ టు జెడ్ నాకు తెలుసు. చెప్పేశారా? చూడు, మా ఇండియాలో డ్రైవర్ కూడా ఎంత స్మార్ట్ గా ఉన్నాడో. ఏంటి పరాయి మాగడానికి జ్ఞానం కూడా లేకుండా? అయ్యో అలా తిట్టకండి, అమెరికా నుంచి వచ్చారు కదా, అక్కడ ఇలాంటివన్నీ మామూలేనట్టు కదా. నాకు ఈ ఆరోలతో మాట్లాడడం కంటే మోగోల్తో మూవ్ అవటం ఇష్టం. ఆర్ యు కమ్ విత్ మీ? ఇర్షగా ఉంది కదూ. దేనికి? అతన్ని టచ్ చేసినందుకు. అంటే అది అది మంచి పద్ధతి కాదు అని నా ఉద్దేశం అంతే. నీ ఒపీనియన్ తెలియచేయడానికి అంత కోపడక్కర్లేదుగా. నేను చదివింది సైకాలజీ అక్క, నీకు అతనంటే తెలియని అభిమానం ఉంది, అది ప్రేమో కాదు అని కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఐ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్. బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు అనార్కల్ అయితే నేను సలీంని, నువ్వు పార్వతి అయితే నేను దేవదాసుని, నువ్వు లైలా అయితే నేను మజ్నుని. నీకోసం నేను ఏమైనా చేస్తాను లైలా. అలాగా అయితే నా కాళ్ళు పిసుకు. కాళ్ళా ఇవి? కాదు కాదు, మంచం కోళ్ళు. ఇంకా నయ్యం నాటుకోళ్ళు అనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నావు డార్లింగ్. ఇది నా హృదయ స్పందన. రియల్లీ? ప్రామిస్. యు నాటీ. అయితే ఈ కాలు పిసుకు. నేను రెడీ మేడం. నిజంగానే నేను ఎంతో అదృష్టవంతుని. అక్కడ వైట్ హెయిర్ మ్యాన్ నీకోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం.
push the tempo. Go man the trap play. Feel me. Hey, go young. Yo, yo, we back. Yo, hey, you buddy, wrong. Hey, Lila. Oh, I like your dress, yeah. Thank you. Hey, I like your hole, yeah. Not hole. Oh. Subtle, subtle. Oh, what it may be, I like, yeah. Yeah, yeah. I like this chain. You like this? You like yeah. What? Yeah, yeah. Hey, he's not coming here. No problem. I like this ring. Oh, yeah. You like this, yeah. Oh, yeah. Yeah. Come on, chain. Oh, my. అమ్మ కర్రీ అదవా నీ రింగ్ లో నా సొట్ట సుందర ఫింగర్ ఎడతావా అమ్మయ్య ఆ పొట్టు నుంచి ఈ కర్రు నుంచి ఆ దేవుడే రక్షించాడు. అవును, ఈ దేవుడే రక్షించాడు. మీరా అంకుల్? యువర్ కాలింగ్ మీ అంకుల్? యా. నో, అలా పిలవకూడదు. ముద్దుగా బిర్లా బావా అని పిలవాలి. బిర్లా? బిర్ల కాదు, బిర్లా బావా. బిర్లా బావా అది. లైలా, నువ్వు బ్యాక్ నుంచి కూడా చాలా అందంగా ఉంటావు. ముఖ్యంగా నీ బొగ్గు మీద సొట్ట అంటే నాకు ఎంత ఇష్టం. నీలాంటి అందగత్త అందమైన పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారు. ఓ పొట్టుని పెళ్లి చేసుకుంటే లిల్లీ పుట్లు లాంటి వాళ్ళు పుడతారు. కర్రోని పెళ్లి చేసుకుంటే పందులు ఎలకలు లాంటి వాళ్ళు పుడతారు. అదే పొడిగైన అందగాడిని, ఐ మీన్ నాలాంటి చేసుకుంటే అంతా వచ్చిన లాంటి వాళ్ళు పుడతారు. నీకెవరంటే ఇష్టం? నాకు పొడుగంటేనే ఇష్టం. ఓ, నీది నా టేస్ట్ లైలా. ఒప్పేసుకున్నట్టే. ఏంటి మా, పలాంద కాళ్ళ పిల్లలు అలా తిరుగుతున్నావు? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాకి గద్దల లైలా చుట్టూ తిరుగుతున్నారు. నేనేమాత్రం ఆలోచన చేసినా ఎత్తుపోయేలా ఉన్నారు అల్లుడు. దీంట్లో ఆలోచించేది మాయా, డైరెక్ట్ చెప్పేదానికి. భయం వేస్తుంది అల్లుడు. ప్రేమించేవాడు భయపడకూడదు. తెగింపు తెగింపు ఉండాలి మాయా. అదే, ఎలా తెగించాలి? ఆ విషయంలో కొంచెం నేను వీక్ కదా. మాయా, నీ ప్రేమకు దొరికిందో లింకు. ఎవరితో? నీ లైలాతో. ఇదేంటి గులాబీ? మనిషి ఎక్కడైనా ఎక్కడ పెట్టద్దు. ఇది గులాబీ కాదు, నీ మనసు. ఈ మనసును తీసుకుని అలా అలా నువ్వు ప్రేమించిన అమ్మాయికి నవ్వుతూ ఇవ్వాలి. ఇష్టమైందనుకో నవ్వుతూ తీసుకుంటుంది, ఇష్టం లేదనుకో లాగి రెండు వాయి బీగుతుంది. ఆ రెండో జరగకూడదు అల్లుడు. ఎలా ఇవ్వాలో నువ్వే చేసి చూపించవా? మాయా, నువ్వు మరి అన్ని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు నేర్పాల్సి వస్తుంది. నువ్వు ఇచ్చేస్తా? ఇలా స్టైల్ గా, రజనీ స్టైల్. ఐ లవ్ యూ. ఫీల్ అవుతున్నావా? ఇంకా ఉన్నాయి కదా. వరణి అయ్యా, ఏమనకుండానే నవ్వుతూ పువ్వు తీసుకెళ్ళిందంటే? ఓ, నువ్వు ట్రై చేయకుండానే మహాలక్ష్మి పడిపోయిందంటే? ట్రై చేస్తున్నా నాకు లైలైట్ దాని పనిపిల్ల కూడా పడిపోయి. రిచ్ పనిపిల్ల చీపు, నాకు ఇద్దరు పడిపోతారని నిక్కు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇది గులాబీ. మనసు,
ప్రేమ మొత్తం పిసికేశావ్ నేనా వాట్ ఆర్ యు టాకింగ్ ఎదవ లాంగ్వేజ్ వద్దు నేనేమన్నాను గులాబీ అన్నాను కాదు మనసు అన్నా లైల ఏముంది గులాబీ అంది మధ్యలో నేను జిగర్ జిలేబీ అయ్యాను దీనికి ఎందుకంత టెన్షన్ ఒక లవ్ లెటర్ రాసిపడే రాయడానికి రావద్దు నా మీద నువ్వే బెటర్ అన్ఎడ్యుకేటెడ్ ఏదో చదివామలే మావా మర్చిపోయా మూడో తరగతి మూడు సార్లు చదివా రాస్తా మావా నీ ప్రేమ సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరింపజేస్తా ఒక మూల విస్తరింపజేస్తే చాలు సరే ఆ మూలకి రాసుకుందాం బా పద మూల శంఖ వచ్చేలాగా అలా తిప్పేలా ఉన్నా నా హృదయంలో నిదురించే చెలి కనులలో నీ కవ్వించే సఖి మయూరి వై వయారి వై నాట్యమాడినావే నన్ను దోచుకొందువటే వన్నెల తలసాని నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమ వాసిని నా దోహం తీరనిది తొంగి తొంగి చూడ మాకు చంద మామ నీ సంగతంతా తెలుసు నాకు చంద మామ నీ మాటలే పాటలే ఉన్నాయి ఏదో నీ అభిమానం మావా కాకపోతే ఆ సొట్ట సుందర టాపిక్ కొంచెం ఉంటాయండి ఇది చాలు ఈ లెటర్ గా పడిన ఆడదే ఆడదే కాదు ఇట్లు రావణి సుబ్రహ్మణ్యం వద్దొద్దు ఎవరి పేరు పెట్టద్దు పది మందికి చెప్పింది అనుకో మనకు రిస్క్ అది కాబట్టి ఇలా మడిసి అలాగే తీసుకొని వెళ్ళు ఓకే బాగా పూల రంగులా తయారయ్యు అలాగే పూలు కూడా పట్టుకెల్ ఆల్ ది బెస్ట్ కవి ఎక్కడ లైలా ఏంటి వెతుకుతున్నావు ఈ లెటర్ ఇద్దామని లైలాకి ఇద్దామని నాకు తెలుసు వెళ్ళు ఈ మాత్రం లెటర్ ఇవ్వడానికి టాటా బిర్లాకి ఇవ్వడం బిర్లా లైలాకి ఇవ్వడం లైలా నాకు ఇవ్వడం ఎందుకు నేరుగా తనే ఇవ్వచ్చుగా అంటే నువ్వు టాటా లవ్ లో పడ్డావన్నమాట ఇప్పుడు వేస్తా ప్లాన్ ఏంటి దాస్తున్నా ఏం లేదు ఏం లేదు లెటర్ దాయగలవు గాని నీ ప్రేమను దాయగలవా నా దగ్గర దాయడం ఎందుకు టాటా నాకు అంతా చెప్పాడు ఏం చెప్పాడు నిన్ను ప్రేమిస్తున్న విషయం అంతేకాదు నీతో చెప్పాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకొకటి ఉంది నీతో చెప్పమని టాటా నాతో చెప్పాడు ఏంటది చెప్పను లైలా ప్లీజ్ చెప్పను ప్లీజ్ లైలా ప్లీజ్ నీకు లెటర్ ఇచ్చిన విషయం నాతో చెప్పావా మరి నేనెందుకు చెప్పాలి సారీ లైలా ఇట్స్ ఓకే రేపు చాలా మంచి రోజట టాటా తన ప్రేమను నీతో చెప్పాలనుకుంటున్నాడు అందుకని ఉదయం 11 గంటలకి నిన్ను బొటానికల్ గార్డెన్కి రమ్మన్నాడు అక్కడ వేప చెట్టుంది ఆ చెట్టు కింద పుట్టుంది అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటానన్నాడు అది చాలా సెంటిమెంట్ పుట్టట అక్కడ ఏ లవర్స్ కలుసుకున్నా వాళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుందని ప్రేమికుల నమ్మకం వెళ్తావు కదో అయితే ఆ విషయం ఇందులోనే రాయొచ్చు కదా నీ మనసు తెలుసుకున్నాక చెప్పమన్నాడు అదేదో చాలా మంచి ముహూర్తం అని మరీ మరీ చెప్పాడు ఆ టైం మాత్రం మిస్ చేయొద్దే ఇంత చెప్పాక ఎందుకు మిస్ అవుతాను
తప్పకుండా వెళ్తాను. వెళ్ళు. నేను కూడా రెడీ అవుతా. ఈ దెబ్బతో మహాలక్ష్మి అవుట్. ఆ రత్నం గారి ఇచ్చే డబ్బు తీసుకుని సౌదీ వెళ్ళి సెటిల్ అయిపోతా. నా సట్ట సుందర్ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మీరు ఇలా వెంట పడుతుంటే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? కాబోయే మొగుడు అనుకుంటారు. మీకు లెటర్ ఇమ్మని మహాలక్ష్మి చేతికి లవ్ లెటర్ ఇచ్చాను. ఇచ్చిందా? ఇచ్చింది. చింపేశా? చింపేశావా? అవును. ఇంతకు ముందే నేను ఒకతను ప్రేమించాను. ఆడదాని మనసులో ఒకరికే చోటు ఉంటుంది. నువ్వు ఇలాంటి డైలాగులు చెప్తానని ముందే ఊహించాను. ఆ నీగ్రోడ్ని అమెరికా తీసుకెళ్తానని చెప్పినప్పుడే డౌట్ పడ్డాను, అందుకే డిసైడ్ అయిపోయాను. ఏమని? ఈ సొట్ట సుందర్ నాకే సొంతం కావాలి. ఆడదాని శీలం ఎవడైతే దోచుకుంటాడో వాణ్ణే భర్తగా భావిస్తే తెలుగింట ఆడబడుచు. అందుకే నిన్ను రేప్ చేస్తాను. కొత్తే కావచ్చు, అయినా కష్టమేవి కాదు. ఎక్కడ పోతావే చెప్పండి. నోరు మూసుకోమన్నారు, బాగా ఇబ్బందిగా ఉంది, తెరవమంటారా? మీరు తెరవడమే కాదు, మాట్లాడచ్చు కూడా. చెప్పండి. ఏం చెప్పమంటారు? మీరేం చెప్పాలనుకున్నారో అదే. మనమేమనుకున్నాం చెప్పండి. అది రాత్రి బాగా ఎక్కువ తిన్నాను, అరగలేదు. జోకులద్దు. నా మనసులో మాట మీకు వినిపిస్తుందా? లేదండి. అయితే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా వినండి. మీ మనసులో మాట ఏం వినపడలేదు కానండి, అదేదో టిక్కు టిక్కు అనే సౌండ్ అండి. అదే వాచ్లో వస్తే ఒకసారి వినండి. ఈ పక్క వామండి. Thank you.
పెదవి మీది నవ్వు కాస్త మాయమవ్వదా పడుతూ నీకై నేను కలలు కనడం ఎంత బాగుందో నీతోటి పరిచయం పూవై పోరా చెలియా నీ బాల్జడలో మెరుపై రానా కదిరే నీ కన్నులలో ఆశాజీవి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వలనే అయినా సరే ఆశలోనే బ్రతుకుతున్నాడు ఆ ఆశలోనే చస్తున్నాడు ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్నం ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం ఆశ అంతటితో ఊరుకుంటామా పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు ఆ వడలు తినాలనుకుంటాం ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది ఏదో ఒక రోజు అప్పడం అలా పగిలిపోతుంది అందుకే ఆ భగవాన్ చెప్పాడు ఆశ దోశ అప్పడం వడ 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 పరిస్థితి అలాంటిది మరి అదోవా స్వామి వారు నగరానికి వేం చేశారు అల్లుడు నాకు డౌట్ ఉంది డౌట్ ఉండకూడదు డౌట్ ఉంటే నిద్రపడదు ఏళ్ళు తెలుసుందా పదా స్వామి ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి ఓ తప్పకుండా నాయన నేనున్నదే ఎందుకు కదా మీ నాన్న పేరు పెంటయ్య వయసు 60 సంవత్సరాలు స్వామి మీ అమ్మ పేరు సుబ్బమ్మ వయసు 50 సంవత్సరాలు నీకు ముగ్గురు పిల్లలు కరెక్ట్ స్వామి కరెక్ట్ ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం 5 కిలోల పంచదార 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు స్వామి ఎలా చెప్పగలిగారు స్వామి రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా ఎద్దబ్బా సన్నాసి నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి క్షమించండి
క్షమించండి బొమ్ము ఆ నాయనా తాడిదాతరాజు అలియాస్ టాటా బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా రండి నాయనా స్వామి మా పూర్తి పేర్లు ఎలా తెలుసుని మీ పేర్లే కాదు నాయనా మీ జాతకాలు కూడా చెప్తాను జాతకాలు వద్దులేండి లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది మజ్ను ప్రేమలో అర్థం ఉంది నీ ప్రేమలో ఏముందిరా నా తుస్తు నువ్వు ఒక దొంగవి ప్రేమ దొంగవి నీ బాడీకి తలుపులు బగలగొట్టడం చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా కూడా మేము మొన్న హిమాలయాలకు వెళ్ళి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్ అది మీరు వెళ్ళండి మీరు రండి లైలా నా లైలా ఐ లవ్ యు నువ్వే నా ప్రాణం నువ్వే నా లోకం ప్రియా ఇంకా ఎంతో చెప్పాలనుంది ఎన్నో రాయాలనుంది కానీ నోరు పెగలడం లేదు చెయ్యి కదలడం లేదు అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం చిచి చిచి బొట్టిలింగం సరిపోయింది లేకపోతే ఏదో రోజు నన్ను అయ్య బాబాయ్ సార్ మోసపోయా ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైల ఆడది కాదు మగాడు నా కళ్ళారా చూశాను చూసిన మరక్షణం నా గొంతు మూగపోయింది అందుకే నా సాహసాలతో ఈ లెటర్ రాస్తున్నాను ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది వెంటనే వాడు కాళ్ళు చేతులు విరిచి నిజం చెప్పించండి నా కాళ్ళు చేతులు ఇరుక్కుట్టేలా ఇది పట్టుకో ఇలాగా డాక్టర్ గారు అసలు వీడి ప్రాబ్లం ఏమిటి చూడకూడంది భయంకరమైంది ఏదో చూసుంటారు ఆ షాక్ లో వాయిస్ పోయింది అంటే మా వాడికి జీవితం అంత మాట రాదా డాక్టర్ గారు అంతకన్నా భయంకరమైంది ఇంకేదైనా చూస్తే తప్పకుండా వాయిస్ వచ్చే అవకాశం ఆ భయంకరమైంది ఏదో కనుక్కోండి డాక్టర్ గారు చూపించేద్దాం మా సార్ ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు భయపడుతున్నాడు కొంచెం కూలుకోలేక చూపిద్దాం అరేరా అదేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొంతా పోతే పోయింది అమ్మా లైలా కాస్త వీణు కూడా జాగ్రత్తగా చూసుకోమా డాక్టర్ గారు రండి ఏంటి మళ్ళీ చూడాలనుందా చూపిస్తా ఎరిగిన బట్ట ఈసారి తప్పించుకున్నాడు ఇంకోసారి కనిపిస్తా కదా అప్పు తిప్పేస్తాను చెయ్య దీన్నే చికెన్ గునియా అంటారు అది వచ్చినట్టు నువ్వే నడుతున్నావు ఎప్పుడు ఏదో నా నీ లైలా గురించే ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు మా స్వామీజీ మీరా మా కారు పావనం చేశారు నేను పావనం చేయడం ఏంటి పారిపోయిస్తాను మీరు పారిపోయి రావడం స్వామీజీ నేను స్వామీజీ ఏంటారా నా బొంద దొరబాబునరా నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా మన బ్యాచ్ లో కొంతమంది రాజకీయాల్లోనూ కొంతమంది రియల్ ఎస్టేట్ లోను సెటిల్ అయ్యారా ఆ రెండు ట్యాక్లు వర్కౌట్ అవ్వక నేను ఈ ట్యాక్ లో సెటిల్ అయ్యాను మరి నీ పొజిషన్ బానే ఉంది నువ్వు పారిపోయి రావడం ఏంటి
నా భక్తురాల్లో ఒక దాని కడుపైందిరా. నీ భక్తురాల కడుపైతే నువ్వు పారిపడవే. చేసింది నేనే కదా. ఓరి నీ అబ్బా ఇప్పుడు నీ పరిస్థితి ఏంట్రా మావా? ఒరే ఇప్పటిదాకా అందరి భవిష్యత్తులు నేనే చెప్పాను, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా భవిష్యత్తు చెప్పాలరా? ఒరే దొరబాబు, మనిషి అయిన వాడికి ఆశ ఉండదు, ఆశతోనే దోష కావాలని. మా ఇంటి ఓనరు నీ పరం భక్తురాలరా. అదేరా నువ్వు టీవీలో ప్రోగ్రామ్ ఇస్తావు, అదేరా ఆశ దోష అప్పడం వాడా మర్చిపోయినట్టు. అవును షాకులు, ఆవిడే నేను కాపాడాలరా. స్వామి ఎంతో కాలంగా నాకు ఒక దండ సందేహం. అడుక్కో నాయన. చెట్టు ముందా ఇట్టు ముందా కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎలా చెప్పగలం? అంతా సర్వేశ్వరుడి సృష్టి. వీడు సెటిల్ అయిపోతాడు రో. అదే వీళ్ళలో ఎవరితో సెటిల్ అవుతాడు అని డౌట్. స్వామి అజ్ఞానులం, తెలుసుకోలేకపోతున్నావు ఈ సృష్టి రహస్యం ఏమిటి? ఏముంది పద్మనాభం, అంతా సర్వనామం. ఆహా ఎంత గొప్పగా సెలవిచ్చారు. ఆశ దోష అప్పడం వాడ. నా కొడుకు బాగా పండిపోయాడు, గడ్డ ఉడితే రాలిపోతాడు. ఈ సన్యాసేవుడు అప్చారం అప్చారం ఆయన అదోవ స్వామీజీ అండి. రోజు టీవీలో వస్తారుగా. అదే టీవీలో ఉండాల్సిన వాడు ఇళ్లలోకి ఎందుకు ప్రవేశించాడా అని. మర్డర్లు చేసే వాళ్ళే ఇంట్లో ఉంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటే తప్పేంటి నాయన? ఒరే లింగం, నీ శేష జీవితం జైల్లో గడపబోతున్నావురా. తప్పు చేసిన వాడికే కాదు పక్కనున్న వాడికి కూడా శిక్ష తప్పదు. నీకు మాట రావడానికి ఇంకొంచెం టైం ఉంది, ప్రస్తుతానికి స్వామివారి పాదసేవ చేసుకో. కొంచెం సున్నితంగా పిసుకులింగం. నాయనా గజపతి, నీకు ప్రాణగండం ఉంది. స్వామీజీ ఈయన గండం కట్టకే మార్గమే లేదా? లేకే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, అది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అలాగే స్వామి. గజపతి నీ ప్రాణానికి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటాను. స్వామివారికి భోజనం ఏర్పాటు స్వామి. ద్రవ పదార్థం మా దగ్గరే ఉంది, ఘన పదార్థం ఏదిచ్చినా పుచ్చుకుంటా. అలాగే స్వామి. చెప్పు బాల. మహాలక్ష్మి వీడిని ఏమడుతుందంటావు? ఏముంది, ఏ దోషవాడో చేతిలో పెడతాడు. నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనితో నా పెళ్ళవుతుందా స్వామి? అలాగా, అతని పేరు టాటా. టాటానా? నా కొడుకు బల్లెలే పెట్టాడే. టాటా అంటే ఈ ఇంట్లో డ్రైవర్ కదూ? అవును స్వామి, చూడ్డానికి బానే ఉంటాడు, కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ. నిన్నే అర్థమైంది బాల, నీకు టాటాతో తప్పకుండా వివాహం జరుగుతుంది. మా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. తీర్థం వాసన అలాగే వస్తుంది తల్లి, నువ్వు వెళ్ళిరా. ఓహో అలాగే స్వామి. దొరబాబు ఏంట్రా, నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం, ఉపకారం ఏంటి? వరం ఏం చేస్తాం కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను, అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళెండు జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పని రా, పో తీసరా పో. ఇందులో మనం అందివేశం చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. అమ్మని
టాటాగాడు బిర్లాగాడు సేరో సెటప్ చేసుకున్నారు. మనం కూడా సెటప్ చేసుకుంటే పోలా ఉంది. ఆ అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి. ఏదో గంతగతగ్గ బాగుంది. నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చి కలు. అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా. అట్టగే స్వామి. ఇడు మన దొరబాబులా ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామిజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడు ఏంటి? ఎందుకు జరగదు స్వామిజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా గానీ అలగల పెళ్లి చేసారా బాబు? ఏంటా పెళ్లి చేసేది నీ అబ్బా? ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాన్ని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు మస్తాన్ గాడు. 1990 బ్యాచ్ స్టోర్టుపురం మనకు సీనియర్. ఏంటి ఈడు కూడా వయసుపోయిందా? కాదు బ్రెయిన్ దబ్బింది. డమ్మీ బావా గీవాను అంటే సొంత బుక్కల మీద పొడుతాను. ఏదవా బొడ్డు కింద చీరగడ్డి తిండి తిప్పలు లేకుండా చేసావు కదరా. మీరు మాత్రం చిత్తకర్త కుక్కలా అని ఎంటపడలేదు. నువ్వు ఆ పొట్టోడు నల్లోడు ఆఖరికి పాస్ పోసుకోవడానికి టైం దొరికేది కదా. అది చూసే కదా ఏదో గొంతు పోయింది. ఆపండి ఏదో నాయసు మీరు. ఒరే మస్తాను నువ్వు కూడా మహాలక్ష్మి చంపడానికి వచ్చావరా? అవును. ఆ రత్నం కాడు గజపతి మీద కోపంతో మహాలక్ష్మిని చంపాలనుకున్నాడు. కానీ మహాలక్ష్మిని గజపతి చంపాలనుకున్న విషయం ఆ రత్నం కాడికి తెలియదు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటేరా, వాళ్ళిద్దరి నుంచి మహాలక్ష్మిని కాపాడటం. గజపతి గురించి మహాలక్ష్మి చెప్పేస్తే అతను విషయం ఇచ్చిన తీరుతో అలా తీసుకుంటది. అతనే నమ్ముతుంది కాబట్టి మనల్ని దూరం చేసుకునే ప్రమాదం ఉంది. అయితే ఓ పని చేద్దాం అల్లుడు. ఏంటి? మహాలక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ మాట నమ్ముద్ది. ఆ విషయం అమ్మాయికి నువ్వే చెప్పు. ఏమంటారు? కరెక్ట్. ట్రై చేస్తాను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా, ఏంటో తెగ ఆలోచిస్తున్నా? అది నేను మీతో నిజం చెప్పాలి. నాతో చెప్పడానికి కూడా ఎంతగా ఆలోచించాలా? కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి, ఎలా చెప్పాలా అని. ఏంటా నిజం? అది చెప్పండి. అది వాడేం చెప్తాడు వాడి మొహం, నేను చెప్తాను. వీడొక పెద్ద దొంగ. వీడే కాదు ఆ పిల్లకాడు కూడా. చిల్లర దొంగతనాలు చేయడంలో వీళ్ళిద్దరూ పెద్ద చిమ్టా కాదు. వీళ్ళిద్దరూ మీ ఇంట్లో తిష్ట వేశారంటే దీని వెనక పెద్ద ప్లాన్ ఉండి ఉంటుంది. ఒకేసారి కోట్లు కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంటారు. ఎరా నువ్వు తప్పుకోమా, వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా ఆయన వదలండి. ఆయన దొంగ దొరో తేల్చుకోవాల్సింది మేము. ఏ కంప్లైంట్ లేకుండా అధికారం ఉంది కదా అని ఆయన మీద చేసేసుకోవడం తప్పు. ఓ మీ ఇద్దరి మధ్య అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావు అన్నమాట. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు వినపడదు కనపడదు. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ బ్లైండ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డఫ్ ఆల్సో. కానీ నువ్వు ఒక దొంగని నమ్మావన్న మాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే నిన్ను వదలరా, ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నావు ఫ్యూచర్ లో. నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు, నువ్వు దొంగవా? నేను చివరిసారిగా దొంగిలించింది మీ మనసుని.
చూడక్కర్లేదు, అక్క ఆల్రెడీ లెవెల్ పడింది. ఇక్కడ దాకా వచ్చాక చెప్పకపోతే ఎలా? ఎవరమ్మా అతను? టాటా, నీ కార్ నడిపే డ్రైవర్ తో నీ పెళ్ళ మీ నాన్నగారు ఒప్పుకుంటారు అనుకుంటున్నావా? ఒప్పుకుంటాను. డ్రైవర్ ఏంటి, నా బంగారు తల్లి కోరుకుంటే వాడు ఎవడైనా సరే నీ కాదని వెంటనే ఇచ్చి పెళ్లి చేస్తాను. నాకు కావాల్సింది నా చిట్టి తల్లి క్షేమం. నేనేం ప్రేమించలేదు, తనే నన్ను ప్రేమించింది. పాలు పసివాడు తాగుతాడు, పాము తాగుతాడు. ప్రేమను అడ్డం పెట్టుకుని ఆస్తి కొట్టేయాలని చూస్తున్నావా? కాదు, అదే ప్రేమను ఆయుధంగా చేసుకుని చంపాలనుకుంటున్నా. అంటే అదే కోటీశ్వరుడికి క్రిమినల్కి ఉన్న తేడా. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉన్న మీరే నన్ను కనిపెట్టలేకపోయారంటే నా ప్లాన్ సక్సెస్. బాడీగార్డ్ అనేవాడు కాపాడను తెలడు, చంపనుగలడు. ఈ ఆడపిల్లైనా ప్రేమించిన వాడిని నమ్మినంతగా కన్న తండ్రిని కూడా నమ్మదు. అందుకే కిల్లర్గా చేయలేని పని ప్రేమికుడిగా ఫినిష్ చేస్తా. కావలసినంత లోతుగా ఆలోచించావు.
proceed. Okay. టాటా బిర్లా లేక లైలా వేషంలో వచ్చిన మస్తాన్, సన్యాసి వేషంలో ఉన్న దొరబాబు, అందరూ స్టూవర్ట్ ప్రంతొంగ. నా చరిత్రలో మొట్టమొదటిసారిగా మోసపోయాను. నువ్వు అమ్మాయి ఆస్తి కోసమే ప్లాన్ చేసావు. ఆ టాటాగాడు అమ్మాయిని ఆస్తిని కూడా ఈజీగా తన్నుకుపోయే ప్లాన్ వేశాడు. He's great. Yes. He is really great. రేపే నిశ్చితార్థం. నువ్వు మహాలక్ష్మిని పైకి పంపు. ఆ నేరం మీద నేను వాళ్ళని లోపలికి పంపుతా. నీ ప్లాన్ ఏంటి? చెప్పి చేసేవాడు కిల్లర్ కాదు. కొంచెం జడ పైకి తీయాలి. కానివ్వండి. ఆహా, ఇన్నాళ్ళకి నేను పెళ్లి కూతురుగా చూశాను. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మంచి అలవాటారా అబ్బాయి? ఏ అలవాటు లేండి, బొత్తిగా మొండి ఘటం అండి. ఏ టైంలో సీతయ్య అని పేరు పెట్టామో గాని ఎవ్వడి మాట విండు. ఎవడో అరటి పండులో కంటే తొక్కలో బలం ఉందని చెప్పాడంట. అప్పటి నుంచి పండు పడేసి తొక్క తింటూ మొదలెట్టాడు. అంతా వెరైటీ అండి. సర్లే గారు, ఈ డ్రెస్ ఏంట్రా? ఏదైనా సూట్ కూడేసుకోకేస్తే కాదురా, నమస్తే. మంజుల్ గారు, అయ్యా టైం వచ్చినట్టుంది. ముహూర్తానికి ఇంకా సమయం ఉందండి, అరగంట వరకు యమగండం ఉంది. వేరెవరినైనా కాల్చావో దాన్ని తీసేసుకుంటా. ఒరిజినల్ గన్ ఇచ్చేసా. అమ్మాయి అవుట్. Stop me!
హ్యాపీ వెల్కమ్ సార్ 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 నాకు మాట వచ్చేసింది సార్ అయితే ఏం చేయమంటావు పాట కచేరి పట్టించమంటావా అదిగా సార్ లైల ఆడదు కదా మగాడు ఆ ముక్క నాకు తెలుసు నిశ్చార్థం అయ్యే వరకు నోరెత్తే అనుకో నన్ను కాల్చు మోక్షం వస్తుంది మోక్షం గురించి ఐ సెడ్ తప్పుకోండి అరే అరే
ఏంటో ఇలాంటి డ్రమ్ములతో ఆడుకోవడం అంటే నాకు ఏమా ఇష్టం. ఏంటో ఎదుగుతున్నారు కళ్ళు పట్టుకుని తేడం చూసాడ్రా ఎంత వయసు చెప్పండి బొమ్మగన్ను కాదు నాన్న ఒరిజినల్ గన్. మోసం పోవడానికి నేను వేరే కాదు సీతయ్యని. మా బాబు కాదు మా బొండం కాదు ఆ గన్ ఇచ్చానన్న. ఒరే దాంతో కాలుస్తే నేను నిజంగానే చచ్చిపోతాను. నా మాట విన్నాన్న? ఎవరి మాట విన్నాడు ఈ సీతయ్య? అయినా నా నిమ్మ మీద కొడతావా? మూడెంకలు లెక్క పెట్టి లోగా ఆ దేవుణ్ణి తలుచుకో. అది బొమ్మ తుపాకీ కావచ్చు కానీ ఇది కాదు. గురి తప్పదు గజపతి. నీతో పోటీ పడిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను కానీ ఈసారి మాత్రం ఓడిపోయే ప్రసక్తే లేదు. నీ కూతురంటే నీకు ప్రాణమని ఆమెను చంపితే నువ్వు మానసికంగా కుళ్ళి కుళ్ళి చావాలని మస్తానుగాడిని ఆడవేషంలో పంపాను. వాడు కూడా నాకు నమ్మక ద్రోహం చేశాడు. అందుకే నేనే డైరెక్ట్ గా రంగ ప్రవేశం చేశాను. ఈ గెలుపు నాదే. నువ్వు చస్తున్నావు. దుర్మార్గాల గురించి అమ్మాయికి చెప్పొద్దు సార్. మీరేంటో మీకు తెలుసు మాకు తెలుసు కానీ మహాలక్ష్మి తెలీదు. ఆమె మనసులో మీ స్థానం హిమాలయాలంతెత్తు. ఆ నమ్మకాన్ని పాతాళంలోకి తోసేయకండి సార్. బుల్లెట్ గాయన తట్టుకున్న గుండె కేవలం తన ఆస్తి కోసం మీరు తండ్రి ప్రేమ నటించారన్న నిజం తెలిస్తే ఆ గుండె పగిలిపోద్ది సార్. ఆ అందమైన అబద్ధాన్ని అలాగే మిగిలిపోనివ్వండి. మేము చిల్లర దొంగలమైన మనుషులం సార్. గజపతి గారు మీరు వెళ్ళి అమ్మాయిని చూడొచ్చు. Thank you.
నా ప్రాణం కోసం నీ ప్రాణం ఒడ్డ వేసి నీ రుణం ఎలా తీర్చుకోరమ్మా మళ్ళీ జన్మంటూ ఉంటే మీ బిడ్డగా పుట్టనేమిటి నానా